మేరా భారత్ మహాన్ ఆల్కాట్ బ్లవర్స్కి 1979 ఫిబ్రవరి 16న ముంబై చేరారు. ముంబైలో వారికి స్వాగతం చెప్పిన మొదటి వ్యక్తి ఆల్ఫ్రెడ్ పెర్సీ సిన్నెట్, ఏపీ సిన్నెట్, అలహాబాద్లోని పైనీర్ పత్రిక ఎడిటర్. అది బ్రిటిష్ ప్రభుత్వం వారి పత్రిక. తర్వాత థియోసాఫికల్ ఉద్యమంలో సిన్నెట్ పాత్ర గణనీయమైంది. చాలామంది అభిమానులు బ్లవర్స్కిని చూడడానికి వచ్చారు. ముంబై చేరకముందు కొన్ని నెలలు ఇంగ్లాండ్లో ఉన్నారు. అక్కడ జరిగిన ఒక సంఘటన. డాక్టర్ బిల్లింగ్ ఆతిథ్యం. అప్పటి అనుభవం చార్లీ సీమాసి ఇలా రాసుకున్నాడు. జనవరిలో ఒక సాయంత్రం నేను బిల్లింగ్ ఇంటికి చేరాను. లోపలికి వెళ్ళేసరికి బ్లవర్స్కి లేరక్కడ. తర్వాత లోపల నుంచి వచ్చింది. నా ఓవర్ కోటు బయట హాల్లో తగిలించి లోపలికి వచ్చాను. మేడం నా వైపు చూసి, ఏదైనా నీకు కావలసిన వస్తువు అడుగు, తెప్పిస్తాను అంది. నిజానికి నాకు మంచి కార్డు బాక్స్ కావలసి ఉంది. మొహమాటంతో ఏదో చిన్న వస్తువు అడిగాను. అది వెంటనే సృష్టించిచ్చింది. నాకు మరొకటి కావాలని అడిగాను. టూ లేట్ అన్నదామె. నేను బయటకు వెళ్ళి నా ఓవర్ కోటు వేసుకుంటుండగా పాకెట్ బరువుగా అనిపించింది. అది నేను కోరుకున్న కార్డు బాక్స్. అది ఏనుగు దంతంతో చేసిన బాక్సు. చాలా అందంగా ఉంది. అది ఇప్పటికీ నా దగ్గరుంది. లండన్లో ఉన్న రోజుల్లో ఆల్కాట్ తన అనుభవాలు ఈ విధంగా రాసుకున్నాడు. కానన్ స్ట్రీట్లో నడిచిపోతున్నాం. ఆ రోజు పొగమంచు బాగా పట్టింది. ఎదురుగా వస్తున్న మనిషిని గుర్తించడానికి లేదు. నాతో పాటు మరో ఇద్దరున్నారు. ఆ ఇద్దరు మొదటగా అతన్ని చూశారు. చూసి దెయ్యాన్ని చూసినట్లు కంగారు పడ్డారు. గావుకేక పెట్టారు. ఏమిటా అని నేను అటువైపు తిరిగాను. మా ముందు నడుస్తున్న వ్యక్తి వెనక్కి తిరిగి చూశాడు. నేను గుర్తించాను. ఆ మొహం నాకు పరిచయమే. అది మాస్టర్. ఒకసారి చూస్తే చాలు, జన్మలో మర్చిపోలేం. ముందు నడుస్తున్న వెనక్కి తిరిగి వచ్చి నన్ను చూస్తూ వెళ్ళాడు. సాయంత్రం తిరిగి బిల్లింగ్ చేరాక బ్రదర్ వచ్చి వెళ్ళినట్లు చెప్పారు. మాకు బజార్లో కనిపించిన మాస్టర్ అక్కడికి వచ్చి బ్లవర్స్కిని కలవాలని బిల్లింగ్ దంపతుల్ని అడిగాడు. ఆమె గదిలోకి వెళ్ళి చాలాసేపు మాట్లాడి వెళ్ళిపోయాడు. ఏం మాట్లాడాడు? వారి మాటలు బిల్లింగ్ దంపతులకు వినిపించలేదు. ఒకసారి నేను మేడం పక్కనే కూర్చుని ఉన్నాను. మేడం ఒక్కసారిగా ఉలిక్కిపడి కెవ్వురుగాక వేసింది. ఏమిటి మేడం అని అడిగాను. వాళ్ళు నన్ను స్థిరంగా ఉండనీయడం లేదు, కవ్విస్తున్నారు ఆల్కేట్ అన్నదామె. ఎవరు వాళ్ళు మేడం అడిగాను. ఇంకెవరు? మాస్టర్స్. నా వెంటబడి తరుముతున్నారు. మేడం, వాళ్లలో జీసస్ క్రైస్ట్ కూడా ఉన్నాడా అడిగాను. ఉన్నట్లు లేదు అంది మేడం. పోనీ, జీసస్ గురించి మీ అభిప్రాయం ఏమిటి చెప్పండి అన్నాడు. ఏమో, ఆయనెవరో నాకు తెలియదు. నాకు మహాత్ములతోనే పరిచయం. ఆల్కాట్ బ్లవర్స్కిల్ వచ్చిన నౌక ముంబై రేవులు ఆగగానే ముగ్గురు అపరిచితులు వచ్చి స్వాగతం చెప్పారు. ఎవరు వారు? ఎవరికి తెలిసిన వారు కాదు. వాళ్ళు తమను పరిచయం చేసుకోగానే ఆల్కాట్ వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. వాళ్ళు వచ్చిన బోట్లోనే వీరిద్దరిని రేవుకు చేర్చారు. నేలపైన కాలు మోపగానే ఆల్కాట్ నేలపైన కూర్చొని నేలకు నమస్కరించాడు. అది అతని ఆత్మ పూజ. మేము న్యూయార్క్ నుంచి బయలుదేరే ముందు హరిచంద్ అనే అభిమానికి ఉత్తరం రాశాను, మాకు ఇల్లు చూడమని. అది హిందువులు ఉండే ప్రాంతం కావాలని. అతను మమ్మల్ని గిరిగాం వెనక వీధిలో ఒక ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ ఇల్లు పరిసరాలు సదా నచ్చాయి. చుట్టుపక్కల ఇళ్లలోని ఆడవారు, హిందువులు, పార్సీలు బ్లవర్స్కిని చూడడానికి వచ్చారు. ఆ మరణాటి నుంచి వచ్చేవారి సంఖ్య మరీ పెరిగింది. మేడం కీర్తికి అదొక నిదర్శనం అని రాసుకున్నాడు ఆల్కాట్. రాస్కాట్ అనే ఐరిష్ వ్యక్తితో అక్కడ తొలి పరిచయం. ఆయన చాలా గొప్ప వ్యక్తి, పెద్ద మనిషి, భారతీయ తత్వశాస్త్రం బాగా తెలిసినవాడు. తర్వాత మా థియోసాఫికల్ సొసైటీలో చేరాడు. ఒకసారి స్కాట్ మేడం పక్కన చేరి, మేడం ఏదైనా ఒక అద్భుతం చేసి చూపించరు అని అడిగాడు. ఏం కావాలడుగు అంది మేడం. అతను బ్లవర్స్కి చేతిలో ఖర్చీపు తీసుకుని చూశాడు. దానిమీద ఒక మూలన హెలియానా అని అక్షరాలు ఎంబ్రాయిడరీ చేసి ఉంది. అడగండి మిస్టర్ స్కాట్, ఏం మిరేకలు కావాలి మీకు? నేను హరిచంద్ దూరంగా కూర్చుని ఉన్నాం. ఖర్చీపు మీద ఆ పేరు మాయించేసి వేరే ఏదైనా పేరు వచ్చేలా చేయండి అని అడిగాను. ఏ పేరు కావాలి నీకు? అది చెప్పు అంది మేడం. స్కాట్ మా వైపు చూసి, హరిచంద్ పేరు తెప్పించండి అన్నాడు. మేడం స్కాట్తో అన్నది, ఖర్చీఫ్ మీ చేతిలో అలాగే పెట్టుకోండి. ఒక్క నిమిషం ఆగి చూడు అంది. ఖర్చీఫ్ పైకి హరిచంద్ పేరు వచ్చింది. మేడం అంది, మిస్టర్ స్కాట్, మీ సైన్సు దీనికి ఏం సమాధానం చెబుతుంది? ప్రపంచంలో సైంటిస్టులందరూ ఏకమైనా ఈ మిస్టరీ ముడి విప్పలేరు అంది బ్లవర్స్కి.
ఫిబ్రవరి 15న గొప్ప రిసెప్షన్ ఏర్పాటు చేశారు. 300 మంది అభిమానులు హాజరయ్యారు. మేం క్వార్టర్స్ మారాం, కావలసిన ఫర్నిచర్ వస్తువులు కొన్నాం. 7 మార్చి కొత్త ఇంట్లో గృహప్రవేశం. 2 సంవత్సరాలు అది మా ఇల్లు. రోజు చర్చలు, వేదాంత గోష్ఠులు, సైన్స్పై ప్రసంగాలు, అప్పుడప్పుడు మహాత్ములు రాక పరామర్శ. 15న నేను మహాత్మా మోరియాను భౌతికంగా చూశాను. పట్టపగలు గుర్రం మీద వస్తూ కనిపించారు. నన్ను మేడ ముందు గదిలోకి రమ్మని సర్వెంట్ చేత కబురు పంపారు. అప్పుడు బ్లవర్స్కి వేరే ఇంట్లో ఉంది. నన్ను కోప్పడ్డాడు. అక్కడి నుంచి బ్లవర్స్కిని తానే పిలిచాడు. పిలవడం అంటే ఆమె ఉన్న బంగ్లా వైపు తిరిగి సంకల్పం చేయటం. ఆమె పరుగునొచ్చి వారింది. మాస్టర్ని చూడగానే మోకాళ్ళ మీద కూర్చొని భక్తితో నమస్కారం చేసింది. ఏ రూపంలో ఉన్న మేడం మాస్టర్లను ఇట్టే గుర్తిస్తుంది. ఆమె ఇంట్యూషన్ అద్భుతం. మా మాటలు అందరికీ వినిపించాయో లేదో. మాస్టర్ని చూసింది మాత్రం నేను బ్లవర్స్కి సర్వెంట్. మిగిలిన వారు ఉన్నా మాస్టర్లు వారికి కనిపించలేదు. బ్లవర్స్కి ఇండియా వచ్చిన సమాచారం పైనీరు పత్రిక ద్వారా విశేష ప్రచారం చేసిన వాడు ఏపీ సినేట్. ఆయన దానికి సంపాదకుడు. ఏపీ సినేట్ తన డైరీలో ఇలా రాసుకున్నాడు, ఆమె మాట తీరు, ప్రవర్తన చాలా చిరాకు కలిగిస్తుంది. బొత్తిగా మర్యాద లేని మనిషి. ఓర్పు సహనం అస్సలు లేవు. మాటిమాటికి ఆకలి బిజినెస్ అనడం చికాకు కలిగిస్తోంది. సమాజంలో కొన్ని మర్యాదలు పాటించాలి. ఆమెకు ఆ పాటి జ్ఞానం లేదు. తన మెక్సికో అనుభవాలు, ఈజిప్ట్ కథలు చెప్పి విసుగు పుట్టిస్తుంది. రష్యాలో తన చిన్నప్పటి గొప్పలు అతిగా చెప్పేది. రచయిత్రి కదా, గంటల తరబడి కబుర్లు చక్కగా చెప్పేది. చివరికి బౌద్ధరామాల శుద్ధితో ముగుస్తుంది. యోగ విజ్ఞానం అంటే ఆమెకు ప్రాణం. ఆమె ఆలోచనల్ని, విధానాల్ని ఎవరైనా విమర్శిస్తే సహించదు. భారతీయ ప్రమాణాల ప్రకారం బ్లవర్స్కి స్నేహశీలి కాదు. అందుకే ఆమెకు శత్రువులు, అయిష్టులు ఎక్కువ. ఎదుటివారిని అసలు గౌరవించడం తెలియదు. అహంకారంతో పెద్ద పొగరుగా ప్రవర్తిస్తుంది. తానొక్కరే మహామేధావి అయినట్లు ఫోజు. ఇండియాలో మేడం బ్లవర్స్కి కథ మొత్తం థియోసాఫికల్ సొసైటీ చరిత్రలో ముడిపడి ఉంది. తాను లేకపోతే టీఎస్ లేదు, సొసైటీ లేకపోతే బ్లవర్స్కి లేదు. అంతటి అనుబంధం. ఆమె తన సర్వశక్తులు ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సొసైటీకి వెచ్చించింది. తన ఖర్చుల కోసం రష్యన్ పత్రికలకు రచనలు పంపేది. గొప్ప నిజాయితీ. థియోసాఫికల్ సొమ్ము తన కోసం ఒక కాణి కూడా తీసుకోదు. తన సేవలకు ఖరీదు కట్టేది కాదు. అయినా అప్పట్లో థియోసాఫికల్ సొసైటీ ఆదాయం నామమాత్రమే. థియోసోఫిస్టుల లక్ష్యం యోగ విజ్ఞానం, సనాతన ధర్మోద్ధరణ, కాలంలో దాగిన సత్యాన్ని శోధించి వెలికి తీయడం. థియోసఫీ పత్రిక తర్వాత కాస్త లాభాలు తెచ్చిపెట్టింది. సొసైటీ పనులు, పత్రిక పనులు అన్నీ సభ్యులు ఉదారంగా చేసేవారు. ఇనిషియేషన్ ఫోజులతో బోరుడు డబ్బు సంపాదిస్తోందని గిట్టని వారు విమర్శించేవారు. కానీ ఆమె వాటి డబ్బు ఎర్రని ఏగాని ముట్టుకునేది కాదు. ఈనాడు మన సమాజంలో పరమత సహనం, కొంతైనా కొలు వివక్ష తగ్గడానికి కారణం ఆనాటి థియోసఫీ. బ్రవర్స్కి కృషి అన్నది నిర్వివాదాంశం. ఆల్కాడ్ సహకారము తక్కువైంది కాదు. అస్పృశ్యత నివారణకు, హరిజనోద్ధరణకు మహాత్మా గాంధీ నడుంబిగించడానికి చాలా సంవత్సరాల ముందే ఆ పని విజయవంతంగా ప్రారంభించిన వారు బ్లవర్స్కి, ఆల్కాడ్ ద్వయం. ఆనాటి వారి సంకల్పం వలనే బడుగు వర్గాల వారు తలెత్తి తిరగలిగారు. మనమంతా ఒక తండ్రి బిడ్డలం. మనందరిది ఒకే జాతి, మానవ జాతి. మనం సోదరులం అన్నది బ్లవర్స్కి ప్రసార మకుటం. థియోసోఫిస్ట్ పత్రిక ఆరంభం నుండే దళితభద్రుల దిశగా అస్పృశ్యత నివారణ లక్ష్యంగా రచనలు సాగాయి. బాల్య వివాహాలు నిరోధించడం, నివారించడం ఆమె కృషి ఫలితమే. బాలవితంతువులకు సహాయం అందించేవారు. స్త్రీ స్వాతంత్రానికి కలం పట్టి ప్రాచీన ఆర్యవర్తనంలో స్త్రీలకు సమాన హక్కులు ఉండేవని సోదాహరణంగా నిరూపించారు. స్త్రీలకు చదువులు, ఉద్యోగాలు అవసరమని ఎలుగెత్తి చాటింది. 1882లో కలకత్తాలో మహిళా థియోసోఫికల్ సొసైటీని ప్రారంభించి మహిళల హక్కులకు కొత్త పోరాట స్ఫూర్తిని అందించింది. బ్లవర్స్కి, ఆల్కాడ్ బయట చేసే ప్రసంగాల్లో మతాచారాలపై విరుచుకుపడేవారు. ఏ రెండు మతాల మధ్య శత్రుత్వం అవసరం లేదు, పనిలో ప్రతిభలో పోటీ ఉండాలి అని ఉద్బోధించేవారు. ఆ మాటలు జనం మీద మంచి ప్రభావం చూపాయి. థియోసాఫికల్ సొసైటీ లక్ష్యం ఒకటే, సత్యం. అన్ని మతాలను మించిన మతం, సత్యాన్ని మించిన మతం లేదు. క్రమంగా హిందువులు, పార్సీలు, బౌద్ధులు, ముస్లింలు, ఐరోపావాసులు స్నేహంగా కలిసిమెలిసి ఉండసాగారు. అంతటి మత సహనం, సోభ్రాతృత్వం అంతకుముందు భారతదేశ చరిత్రలో కనిపించదు. అన్ని మతాల మౌలిక ధర్మం ఒక్కటే అనడం గొప్ప ఊరట. దాని ప్రభావమే చికాగోలోని సర్వమత సమ్మేళనం. ఆల్కాట్ మంచి వక్త, మాటకారి, సంస్కారవంతుడు, మనసున్నవాడు. భారతీయులంటే ఇష్టం, ప్రేమ, అందరితో కలిసిమెలిసి తిరిగే స్వభావం. ఎవరిని చిన్నచూపు చూసేవాడు కాదు.
అతని ప్రేమతత్వం ఆదరణ అందరినీ ఆకర్షించాయి. మనిషి కనీస అవసరాలు తీరాలి, ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మిక దృష్టి ఏర్పడాలి అని బోధించేవాడు. మతపిచ్చిని నిరసిస్తూ సమతా దృష్టిని కలిగించేవాడు. బ్రవర్స్కి పద్ధతి పోకడా వేరు. ఆమె బాణాలు విద్యావంతులపైన ఎక్కుపెట్టేది. వేదాలు పురాణాలు ఉపనిషత్తుల్ని తన అంబుల పొదులోంచి తీసి ఎక్కుపెట్టేది. విమర్శించేవారి కళ్లను వారి కళ్లతోనే పొడిచేది. ఏ మహర్షి పూర్వకాలంలో గృహస్థాశ్రమాల్లో నివసించలేదు, సన్నిసించడం లేదు, అందరూ సంసారులే అంటూ ప్రారంభించి తన ప్రసంగాలతో ఉక్కిరిబిక్కిరి చేసేది. ఆమె ప్రస్తావించే సూక్తులు శ్లోకాలు వింటుంటే మహామహా పండితులకే దిమ్మ తిరిగిపోయేది. ఆమె ప్రసంగాల్లో ఏ ఒక్క మతానికి కొమ్ము కాసేది కాదు. తాను మహర్షుల మానసపుత్రికినని, వారి వారసురాలని, పరమగురువుల అంతేవాసినని బల్లగుద్ది చెప్పేది. బ్లవ్స్కి గురించి ఏపీ సెనేట్ తన డైరీలో ఇలా రాసుకున్నాడు, నేను ఒక పత్రిక ఎడిటర్ని, జర్నలిస్ట్ని, రచయితను. ఆ వృత్తిలోని కష్టనిష్ఠురాలు నాకు బాగా తెలుసు. మేడం బ్లవ్స్కితో పరిచయం తర్వాతనే నాకు అతీంద్రియ విజ్ఞానంపై ఆసక్తి కలిగింది. నా అనుభవాలు పెరిగాయి, నమ్మకం దృఢపడ్డది. ఆమె గాలిలోచే వస్తువుల్ని కల్పించడం వాస్తవమా, అది ఎట్లా సాధ్యం, అది అసంబద్ధం కదా అని రచయితగా ప్రశ్నించుకున్నాను. ఎడిటర్గా పరిశీలించసాగాను. ఆమె మొదటిసారి నా ఇంటికి వచ్చినప్పుడు నా సందేహం తీరింది. ఒక టేబుల్ చుట్టూ జనం కూర్చుని ఉన్నారు. వారిలో ఎవరైనా మీడియం అంటేనే ఆత్మలు, తమ ఉనికిని తెలియజేస్తాయి. సైన్స్ వాదనలో సిద్ధాంతాలు ఆత్మల విషయంలో నిలబడవు. మేడం టేబుల్ వద్ద ఉన్నప్పుడు ఆత్మలు వచ్చేవి, ఏవో శబ్దాల ద్వారా వాటి రాకు తెలుస్తుంది. మీడియం ఒంటి మీద నగలు ఉంగరాలు ఉండకూడదు. మొత్తం మీద బ్లవర్స్కీలో అతీంద్రియ శక్తులున్నాయని నేను నమ్మాను అని ఏపీ సెనెట్ రాసుకున్నాడు. 1980 మే జూలై మధ్యలో థియోసఫీ నేతలిద్దరూ సిలోన్ వెళ్లవలసి వచ్చింది. సిలోన్లో బౌద్ధాన్ని పునరుద్ధరించాలన్నది ఆల్కాట్ అభిలాష. బ్లవర్స్కీకి బౌద్ధం పట్ల ప్రేమ ఉంది. ఇద్దరు సిలోన్లో పంచశీల ప్రమాణ స్వీకారం చేశారు. పంచశీల అంటే బౌద్ధంలో 5 ధర్మాలు: అహింస, దొంగతనం చేయకపోవడం, సెక్స్ పరంగా నీతి, అబద్ధాలు చెప్పకపోవడం, మద్యం సేవించకపోవడం. ఈ 5 నియమాలు పాటించడమే పంచశీల. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. ఈ త్రిశరణాలు థియోసఫీలో మూలసూత్రాలే. బొంబాయి నుంచి కొలంబోకు నౌక ప్రయాణం. నౌక బయలుదేరినప్పటి నుంచి బ్రవర్స్కీకి నౌక ఆఫీసర్తో దెబ్బలాట. వారిద్దరికీ ఒకరంటే ఒకరికి అయిష్టం ఏర్పడ్డది. అతను స్కాట్లాండ్ వాడు, పెద్ద కళ్ళు, పెద్ద తలకట్టు, ఎర్రటి జుత్తు. అతను ముందు క్రిస్టియన్. చర్చి అంటే క్రిస్టియానిటీ అంటే చచ్చంత ప్రేమ. క్రైస్తవం తప్ప మరొక మతాన్ని అంగీకరించడు. అతను బ్లవర్స్కీని చూసి యూఆర్ ఏ బిగ్ డివిల్ అన్నాడు. యూఆర్ క్వీన్ ఆఫ్ లైస్ అని తిట్టాడు. ఆమెకు మండింది. పైపెచ్చు, ఆ దెయ్యం నౌకలో ఉంటే నౌక సురక్షితంగా కొలంబో చేరదు అని పెద్దగా వ్యాఖ్యానించాడు. ఆమెకు ఎదురైన ప్రతిసారి ఓ జీసస్ సేవ్ మీ అని క్రాస్ కళ్ళగద్దుకునేవాడు. ఒకరోజు బ్లవర్స్కీ అతనికి గట్టిగా డోసు ఇవ్వాలనుకుంది. సూపర్ పవర్స్ రుచి చూస్తావా మిస్టర్ కెప్టాన్ అని అడిగింది. నీకు చేతనైతే నాకేం కష్టం చూడ్డం అని సమాధానమిచ్చాడు. నీ పాకెట్లో ఖర్చీఫ్ ఉందా అడిగింది. తీసిచ్చాడు. అది నీలిరంగు అంచు ఉన్న కాటన్ ఖర్చీఫ్. ఆమె కప్పులు గ్లాసులు తీసి అవతల పెట్టి ఖర్చీఫ్ టేబుల్ పైన పరిచింది. తదేకంగా దానివైపు చూస్తూ కూర్చుంది. తర్వాత మోచేతులు టేబుల్కు ఆంచి ఖర్చీఫ్ ఉండగా చుట్టి తన చేతిలో ఉంచుకుని బెగదీసుకుపోయింది. సెవెన్లా మారిపోయింది. 2 నిమిషాల తర్వాత కళ్ళు తెరిచి అతనికిచ్చింది. అతను జేబులో పెట్టుకుని తన క్యాబిన్కు వెళ్ళిపోయాడు. చూడగా ఖర్చీఫ్ పైన చక్కని మోనోగ్రామ్ వచ్చింది. అంతే, నౌక కొలంబో చేరే వరకు మేడం ముందుకు ఆ కెప్టెన్ రావడానికి సాహసించలేదు. రెండు నెలల తర్వాత ఇద్దరు మరొకమారు సిలోన్ వెళ్ళవలసి వచ్చింది. అక్కడ బౌద్ధాచార్యులు వీరిని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈసారి మేడంకు తోడుగా విమ్రిడ్జ్, దామోదర్, కె మావలంకర్ మరికొందరు బయలుదేరారు. కొలంబో హార్బర్లో నౌక లంగరైంది. ఒక పెద్ద బోట్లో మహత్తుబత్తి గుణానంద బౌద్ధ సన్యాసి, జాన్ రాబర్ట్ డిసిల్వా వచ్చారు స్వాగతం చెప్పడానికి. సిలోన్లో బౌద్ధులకు, క్రిస్టియన్ మిషనరీలకు దెబ్బలాటలు జరుగుతూ ఉండేవి. బ్రవర్స్కీ, ఆల్కాట్ ఇద్దరు రమణీయనికియ ఆలయంలో బౌద్ధమత స్వీకారం చేశారు. అంతకుముందే ఇద్దరు అమెరికాలో బౌద్ధం పుచ్చుకున్నారు. ఇక్కడ అదొక లాంఛనం. పాళీ భాష పదాలు నోరు తెరక్క అవస్థపడ్డారు. కాండీలో బుద్ధినిదంతం పైన నిర్మించిన దేవాలయం దర్శించారు. అక్కడ వారు బ్రవర్స్కీని ప్రశ్నించారు, మేడం ఇది నిజంగా బుద్ధినిదంతమేనా? బుద్ధునిదే గాని బుద్ధుడు పులిగా జన్మించినప్పటిది, అంది బ్రవర్స్కీ. నా చిన్నతనంలో
10 సంవత్సరాల వయసులో ఒక దేవాలయంలో జరిగిన చర్చకు హాజరయ్యాను. ఒకపక్క క్రైస్తవ పెద్దలు, రెండో వైపు బౌద్ధులు. గుణానంద న్యాయ నిర్ణేత ఎవరి మతం గొప్పదనం గురించి వారు మాట్లాడారు. వేల సంఖ్యలో జనం వచ్చారు వినడానికి. 3 రోజుల పాటు వాగ్యుద్ధం జరిగింది. ఆ చర్చ జరిగినప్పుడు పీబుల్స్ అనే అమెరికన్ కొలంబోలో ఉన్నాడు. ఆయన స్పిరిచువలిస్ట్. ఆ వాదోపవాదాలు నోట్స్ రాసుకుని వెళ్ళి న్యూయార్క్లో బ్లవర్స్కి ఆల్కట్కు అందజేశాడు. వారు గుణానంద సుమంగళకు లేఖ రాశారు. తాము విశ్వ సౌభ్రాతృత్వం కోసం థియోసాఫికల్ సొసైటీ ప్రారంభించామని, సిలోను వచ్చి వారికి సహాయం చేస్తామని రాశారు. ఆ లేఖల్ని వారు సింహళలోకి అనువదించి బాగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు వారికి ఘనస్వాగతం లభించడానికి అది కారణం. వారు సిలోను వచ్చే నాటికి వారి వయస్సు 16. వారి ఆశయాలు నాకు నచ్చాయి. నేను వారితో కలిసి నడవాలని నిశ్చయించుకున్నాను. అనగనిక ధర్మపాల ఇలా రాసుకున్నారు. ఇక దామోదర్కి మావలంకరి కథనం ఇలా ఉంది. సింహళలోని ఒక గ్రామంలో మేడం, ఆల్కాట్, నేను ఒక రాత్రి మకాం చేశాం. మిగిలిన సభ్యులు ముందుకు వెళ్ళిపోయారు. అక్కడ థియోసాఫికల్ సొసైటీ బ్రాంచ్ ఒకటి పెట్టాలని మా ఆలోచన. రాత్రి 1 గంట అవుతోంది. మేడం ఆల్కాట్లో నిద్రపోయారు. అది చిన్న ఊరు, ట్రావెలర్స్ బంగ్లా చిన్నది. లోపల గదిలో ఇద్దరికే వస్తు ఉంది. నేను ఆంచైర్లో సర్దుకోవాలి. లోపల గడియ పెట్టి పడుకోబోతుండగా ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది. గుమ్మ వరకు వెళ్ళి తలుపు తెరిచేలోగా 2 సార్లు తలుపు తట్టారు. చిరాగ్గా తలుపు తెరిచాను. ఆశ్చర్యం. మా ఎదురుగా మాస్టర్ మోరియా. నన్ను డ్రెస్ చేసుకుని తన వెంట రమ్మని అడిగారు. అలాగైనా నిశ్శబ్దమై మాస్టర్ వెంట బయలుదేరాను. బంగ్లాకు వెనకనే సముద్రం. 1/4 గంట నడిచి ఉంటాం. సముద్ర తీరం చేరుకున్నాం. ఇంకా ముందుకు సముద్రం మీదకి నడిచామా? ఏమో, మా చుట్టూ జలరాశి. మేము అడుగులు వేస్తున్న మేర నేల. ముందు మహాత్మా మోరియా, ఆయన వెనక నేను. మరికొంత దూరం వెళ్ళాక ఒక దీ వచ్చింది. దూరంగా ఒక భవనం. అక్కడ వెలుగు కనిపించింది. దూరాన ఒక మనిషి, చుట్టూరా పొదలు. దీవిపైకి చేరాం. భవనం దగ్గరకు వెళ్ళాం. భవనం ముందర ఒక మాస్టర్ కూర్చుని ఉన్నారు. నేను ఆయన్ని ఎక్కడో చూసిన గుర్తు. అది ఆ మాస్టర్ నివాసం అయి ఉండాలి. మహాత్మా మోరియా ఆయన పక్కన కూర్చుని 1/2 గంటకు పైగా మాట్లాడారు. వారెదురుగా నేను నిలబడే ఉన్నాను. తర్వాత నన్ను మరో చోటుకు తీసుకువెళ్లారు. ఆ భవనం లోపల భాగం అద్భుతంగా ఉంది. అక్కడ ఒక చిన్న గది. ఆత్మపైకి పోయినప్పుడు భౌతిక శరీరం అలాగే ఉంటుందనిపించింది. అంటే ఆత్మలేని శరీరం, ఆత్మ బదిలి వెళ్ళిపోయిన శరీరం అది. చుట్టూరా సుగంధ పరిమళం. మరో 1/2 గంట గడిచింది. మేము బయలుదేరాలి. అక్కడున్న మాస్టరు నా శిరస్సు పైన సృజించి ఆశీర్వదించారు. మాస్టర్ మోరియా, నేను తిరిగి బయలుదేరాం. మేము గెస్ట్ హౌస్ గుమ్మ వరకు రాగానే మాస్టర్ క్షణంలో అంతర్ధానమయ్యారు. తర్వాత స్టీమర్లో ముంబై బయలుదేరాం. డిన్నర్ తర్వాత నా క్యాబిన్కి వెళ్ళాను పడుకుందామని. అప్రయత్నంగానే కోడి జేబులో చేయి పెట్టాను. ఏదో కాగితం తగిలింది. తీసి చూడగా అది మేడం బ్లవర్స్కి పేరును రాసిన నోట్. అది నా పాకెట్లోకి ఎలా వచ్చింది? ఎవరు రాసుంటారు? ఎర్ర సిరాత రాసుంది. దామోదర్, నీకే చదువు అనిపించింది. చదివాను. తర్వాత పడుకున్నా నిద్రపట్టలేదు. ఒకటే ఆలోచనలు. క్యాబిన్ లోపల గడియ వేశాను. అయినా అడుగుల సబ్బడి. వెనుదిరిగి చూడగా మహాత్మా మోరియా ప్రత్యక్షం. ఆయన పక్కన మరో 2 శిష్యులు. ఎంత సుకృతం మాస్టర్ దివ్య దర్శనం. నాతో 1/2 గంట సేపు చాలా విషయాలు మాట్లాడారు. అవి అన్నీ తత్వరహస్యాలే. సిలోన్ ట్రిప్ ఎంత సుఖంగా హాయిగా ఉందో, నౌకలో ప్రయాణం అంత చిరాగ్గా ఉంది. నౌక నెమ్మదిగా సాగుతోంది. మాలో చాలామందికి జబ్బు చేసింది. సీ సిక్నెస్ అంటారే అది. మరొక రోజులో ముంబై చేరతామనగా భయంకరమైన వర్షం. అరేబియా సముద్రం మీద రోజూ వర్షమే. డెక్ తడిసిపోయి చిరాగ్గా ఉంది. బ్లవర్స్కి ఏదో రాసుకోవాలని ప్రయత్నం చేసినా కుదుపుకు ఊపుకు కుదరలేదు. 4 ఆగస్టున మాస్టర్ మోరియా బ్లవర్స్కి దగ్గరికి వచ్చారు. చాలాసేపు మాట్లాడారు. వెళ్లబోయే ముందు కబురు పెడితే నేను వెళ్ళాను. థియోసాఫికల్ సొసైటీ నిర్వహణ గురించి ఏవేవో జాగ్రత్తలు చెప్పాడు. తర్వాత నన్ను వెళ్ళమంటే నేను వచ్చేశాను. మేడం, మాస్టరు ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నేను నా క్యాబిన్కి రాగానే ఒళ్ళు తెలియని నిద్ర పట్టింది. ముంబై చేరగానే సిమ్లా నుండి ఏపీసీ నెట్ ఆహ్వానం, సిమ్లా రమ్మని. 27 ఆగస్టున మేడం, నేను, సర్వెంట్ బబ్లు బయలుదేరాం. దామోదర్ మావలంకర్ ఇలా తన డైరీలో రాసుకున్నాడు. సిమ్లా ప్రయాణంలో, ఆ పైన ఉత్తరదేశ యాత్రలో నేను ఉన్నాను. మేడం పక్కన బాడీగార్డుగా ఉండేవాణ్ణి. ఒకరోజు ఉదయం 2 గంటల ప్రాంతంలో నా పని ముగించుకుని వెళ్ళి పడుకున్నాను. పడుకున్న 2-3 నిమిషాల్లోనే మేడం గొంతు వినిపించింది. ఆమె నన్నే పేరుతో పిలుస్తోంది. లేచి గమ్మును వెళ్ళాను. మిస్టర్ దామోదర్,
ఎవరో నా కోసం వస్తున్నారు, వెళ్ళిపోయి పడుకో, మళ్ళీ రావద్దు అందామె. నేను వెనుదిరిగి గుమ్మం దాటిలోగానే ఆమె రూపం అంతర్ధానమైంది. గమ్మత్తుగా ఎండలో మంచుబొమ్మల కాస్త కాస్త కరిగిపోయింది. నాకు తల తిరిగింది. ఒక మనిషి కళ్ళ ముందు మాయ కావడం ఆశ్చర్యం. మరుక్షణంలో అదే చోట మహాత్మా మోరియా రూపం సంతరించుకుంది. వెనక్కి తిరిగి చూచాను. ఏమిటి మాయా? మాస్టర్ పక్కన మరో ఇద్దరున్నారు. వాళ్ళు టిబెట్ దుస్తుల్లో ఉన్నారు. వారిద్దరిలో మాస్టర్ పక్కన ఒకరున్నారు. నేను నా గదికి వచ్చేసరికి ఆ రెండో వ్యక్తి నా బెడ్ మీద కూర్చుని ఉన్నాడు. నన్ను చూడగానే ఆగు ఆర్డర్ ఇశాడు. ఆయన నా వైపు నిశితంగా చూస్తుంటే నాలో దడ పుట్టింది. కాళ్ళు వణికాయి, నోటి మాట రాలేదు. కానీ నాలోంచి మరొక నేను బయటికి వెళ్ళినట్లయింది. అలా ఎంతసేపు జరిగిందో నాకు తెలియదు. అవి హిమాలయ సానువులు, కాశ్మీరం చివరి ప్రదేశం. ఆయన నన్ను యాస్ట్రల్ శరీరంతో అక్కడికి తీసుకువెళ్ళాడు. అక్కడ రెండు గుర్రాలు ఎదురెదురుగా నిలబడి సిద్ధంగా ఉన్నాయి. చుట్టూ పచ్చగడ్డి కానీ ఒక్క చెట్టు కానీ లేవు. మనుషులున్న జాడ అసలే లేదు. ఆ వ్యక్తి మాస్టర్ కుతుహోమి అనుకుంటా. వచ్చి తన వెంటరమ్మని ఆజ్ఞాపించాడు. ఒక అరమేలు వెళ్ళాక అది నడిచానా గాల్లో తీరిపోయానా ఆ సమయంలో నాకు తెలియలేదు. ఒక సొరంగ మార్గం కనిపించింది. ఆ ఇరుకుబాటలో చాలా దూరం వెళ్ళాక బహిరంగ ప్రదేశం కనిపించింది. అది చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంది. అక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన భవనం ఒకటి ఉంది. దాని ప్రవేశ ద్వారం త్రికోణాకారంలో ఉంది. దాని లోపలకు వెళ్ళి చూస్తే లోపల చాలా గదులున్నాయి. నేను మాస్టర్ గారితో కలిసి పెద్ద మందిరంలోకి వెళ్ళాను. లోపల పరమాద్భుతంగా సుందరంగా ఉంది. అలా నిలబడి చూస్తున్నాను. ఏం జరిగిందో నాకు తెలియదు. మరునిమిషంలో నా గదిలో బెడ్ మీద ఉన్నాను. అది నిజమా నా భ్రమ అని పిచ్చిగా ఆలోచిస్తుండగా నా ముందర ఒక కాగితం మడత పెట్టి వచ్చి పడింది. తీసి చూశాను. అందులో ఇలా రాసుంది, ఇది కల కాదు, నీకు ఆస్ట్రల్ శరీరంతో మాస్టర్ ఇనీషియేషన్ జరిగింది. అది గురు మందిరంలో. నేను సంబ్రహ్మాశ్చర్యంలో ఉండిపోయాను. 1980 సెప్టెంబరు అక్టోబర్ నెలల్లో మేడం బ్లవర్స్కి కల్నల్ ఆల్కాట్, సిపి సిన్నెట్ దంపతుల ఆతిథ్యంలో ఉన్నారు. సిన్నెట్ తనకు థియోసఫీపై అభిరుచి కలగడంతో మాస్టర్ మోరియా కుతుహోమిలతో సంబంధం పెట్టుకున్నాడు. ఆయన అడిగిన ప్రశ్నలకు మాస్టర్స్ ఇచ్చిన సమాధానాలు మహాత్మా లెటర్స్ టు ఏపీ సిన్నెట్లో ప్రచురించబడ్డాయి. ఈ ఒరిజినల్స్ బ్రిటిష్ లైబ్రరీలో నేటికీ ఉన్నాయి. ఆది నుండి బ్లవర్స్కి మహాత్ములతో సంబంధం ఉంది. వారి ఆదేశాల మేరకు జీవిస్తూ వస్తోంది. థియోసాఫికల్ సొసైటీ ప్రారంభించకపోవడమే మహాత్ముల గురించి, పరమగురు సాంప్రదాయం గురించి, భృక్త విద్య గురించి అనేక ప్రసంగాలు చేసింది. అదృశ్య యోగుల గురించి, అతీంద్రియ శక్తుల గురించి ఆమెకు ఆసక్తి. వారిని రోసిక్రూషియన్లని, దేవతలని, మహాత్ములని, మాస్టర్స్ అని రకరకాల పేర్లతో ప్రస్తావిస్తుండేది. ఒక లేఖలో బ్లవర్స్కి ఇలా అన్నారు, ఆల్కాట్తో చాలాసార్లు చెప్పాను, నాకు చాలామంది మహాత్ములు తెలుసునని. అది ఒక మిత్రమండలి. అందరూ సమానుడే, అందరూ సోదరుడే. యోగులు ఎక్కడ ఉన్నా యోగులే. వారంతా ఒక నిర్జన ప్రదేశంలో రహస్యంగా తపస్సు చేస్తుంటారు. తమ ఆచూకీ ఎవరికీ తెలియనివ్వరు. అసలు వారంతా అశరీరులు, కాంతి దేహాలలో ఉంటారు. ఎవరికీ కనిపించరు. అవసరమైనప్పుడు యాస్ట్రల్ రూపం ధరిస్తారు. సకృతిగా భౌతిక శరీరాలు ధరిస్తుంటారు. వారికి మృత్యు అంటే చనిపోవడం, శరీరాన్ని వదిలిపోవడం కాదు, శూన్యంలో శూన్యంగా కలిసిపోవడం. అదే ఆత్మ పరమాత్మలో కలయడం. 10 సంవత్సరాలు మన యోగం చేస్తే తప్ప మహాత్ముల అనుగ్రహం మనకు లభించదు. సత్యాన్ని ప్రవచించడానికి మాత్రమే పరమగురువులు నాకు అనుమతిచ్చారు. వారు మనకు అందనత దూరంలో హిమాలయాల్లో నిర్జన ప్రదేశాల్లో ఉంటారు. తెచులామాకు వారు తెలుసు. అందరిది ఒకే లక్ష్యం, అందరిది ఒకే ధ్యేయం. వారిలో కొందరు లామా గురువులతో ఉంటారు, కానీ మనకు కనిపించరు. అదృశ్యంగా చరిస్తుంటారు. వారిది మనసు భాష. వారి భావాలు మన భావాలకు అందుతూ ఉంటాయి. మామూలు లామాలకు పరమగురువులు దర్శనం ఇవ్వరు, ప్రసన్నం కారు. నా గురువు మహాత్మా మోరియా, మరొక గురువు మాస్టర్ కుతుహోమి, ఇంకా కొందరు నాకు తెలుసు. నేను వారిని చూశాను. చాలామంది గురువులు వస్తూ పోతుంటారు, కానీ నాకు వారి పేర్లు తెలియవు. ఈజిప్టు, సిరియా, యూరోపియన్ పరమగురువులతోనూ నాకు పరిచయాలున్నాయి. బ్లవర్స్కి బాలమిత్రుడు ప్రిన్స్ ఎమిలీ పెద్దైన తర్వాత పెద్ద ఆఫీసర్ అయ్యాడు. టర్కీతో రష్యా యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో పాల్గొనవద్దని ఏవో స్పిరిట్స్ హెచ్చరించాయి. అతను బ్లవర్స్కి సలహా కోరాడు. బ్లవర్స్కి ఆయనకు ఇలా జవాబిచ్చింది, మాస్టర్లు నిన్ను రక్షిస్తారు, పర్వాలేదు అని రాసింది. యుద్ధంలో పాల్గొన్న అతని సమీపంలో ఒక్క తుపాకీ పేరలేదు.
అతను తుపాకీ పెట్టెలోగా యుద్ధం అయ్యేపోయింది. చాలాసార్లు ఫైరింగ్ లైన్కు దగ్గరగా వెళ్ళాడు. తీరా తుపాకీ ఎక్కువ పెట్టేసరికి విరమణ ఆర్డర్ వినిపించింది. బ్లౌర్స్కి చెప్పే మాస్టర్లు ఉన్నారని, వారే తనని రక్షించారని అతని విశ్వాసం. అందరినీ మాస్టర్లు రక్షిస్తే అసలు యుద్ధమే అవసరము ఉండదు కదా. ఆ రోజు రావాలి. ఆ రోజు కోసం ఎదురు చూద్దాం. కాలానికి ఎదురు తిరగడం ప్రకృతి ధర్మం కాదు. మహాత్ములైన వారు ప్రకృతి ధర్మాన్ని వ్యతిరేకించరు, మంచివారికి రక్షణ కల్పిస్తుంటారు. మహాత్ములు తమ నెలవులకి ఎవరిని రానివ్వరు. కారణం తమ ఏకాంతం ప్రశాంతి భంగపడుతుందని కాదు. వచ్చిన వారు ఐహికమైన కోరికలు కోరుతుంటారు. మహాత్ములకు అవి ఇష్టం ఉండని వరాలు. అందుకే వారు మనకు సమీపంగా ఉన్నా కనిపించరు, వారి స్థావరాలు అన్వేషించినా కనిపించవు. బ్లవర్స్కి థియోసాఫికల్ సొసైటీ ఆశయాలను స్పష్టంగా చెబుతూ వచ్చారు. మా లక్ష్యం అవతారాలను పూజించే మరొక వర్గాన్ని తయారు చేయడం కాదు. అదొక ఆకర్షణ కాదు. ఇండియాలోని మహాయోగుల్ని మేము అక్కడ ఉండనీయం. టిబెట్ వచ్చేయమని ఒత్తిడి చేస్తుంటాం. ఇండియాలో మహాగురువులైన వారు ఎక్కువ మంది నిల్వ ఉండకూడదు. వారి సంఖ్య పరిమితంగానే ఉండాలి. మహాయోగులు మహర్షులు చనిపోతుంటారని పాశ్చాత్యులు విమర్శిస్తారు. అది చనిపోవడం కాదు, ఖచ్చితంగా భౌతిక శరీరాన్ని వదిలి దివ్య శరీరాలు ఎన్నుకోవడం. మహాత్ముల ఆత్మలు అందుబాటులోనే ఉంటాయి. వారిని ఉపయోగించుకుంటున్న వారందరూ అసలు గుర్తించేవారేరి. మహాత్ములు తమ దివ్య జ్ఞానాన్ని అర్హులకు అందిస్తూనే ఉంటారు. చాలామంది యోగులు మహర్షులు కాంతి శరీరాలతో హిమాలయాలకు వస్తుంటారు. దక్షిణ భారతంలో ఇప్పటికీ కొందరు మహాయోగులున్నారు. వారు సాధకులను తయారు చేస్తున్నారు. అందరూ హిమాలయాలకు రావడం లేదు. దక్షిణ భారతదేశానికి చెందిన మహాయోగులలో నారాయణ గురు ఒకరు. న్యూయార్క్లో బ్లవర్స్కి ఈసీ సన్వీల్ రాస్తున్న రోజులు. ఆయన టెలిపతి ద్వారా చాలా విషయాలు ఆమెకు అందించారు. ఆయనే కొన్ని మార్మిక రచనలు అందించారు. టిఎస్ నిర్మాతలలో ఒక యోగి అనే సంతకం చేసేవారు. ఆయన ఎవరో ఎవరికీ తెలియదు. తెల్లవారేసరికి టేబుల్ పైన రాత ప్రతులు ఉండేవి. స్వామి దయానంద గారి ఆర్య సమాజం నుండి టిఎస్ విడిపోయినప్పుడు స్వామి దయానంద్పై రచనలు చేసి ఇచ్చింది ఈ గురువేనంటారు. మాస్టర్ నారాయణ తమిళ ప్రాంతంలో తిరువళ్ళంలో ఉండేవారు. ఒకసారి థియోసఫిస్ట్ టి సుబ్బారావు ఆయన్ని కలిశారు. దక్షిణ భారతదేశంలో ఇద్దరు మహాత్ములు ఉన్నారని బ్లవర్స్కీకి మాస్టర్ మోరియా చెప్పింది ఈ ఇద్దరి గురించే. దక్షిణ భారతం అనేక మంది సద్గురువుల్ని నాటికి నేటికి అందిస్తూనే ఉంది. కాశీలో మహాయోగిగా ప్రసిద్ధి చెందిన త్రైలింగస్వామి తెలుగువారే. థియోసఫీ వ్యాప్తికి వీరంతా పరోక్షంగా సహకరించారు. థియోసాఫికల్ సొసైటీలో సభ్యులు కావడానికి జిజ్ఞాస అభినివేశం చాలు. వివేకంతో వ్యాసుడంతటి వాడైన ప్రతిభలో ప్లేటో వారసుడైనా కుదరదు. మాకు డిగ్రీలు డబ్బు ప్రధానం కావు, అసలైన ఆధ్యాత్మిక దృష్టి ఉండాలి. ఆత్మబలానికి విచక్షణ తోడుగా నిలవాలి. మనిషి పవిత్రంగా ఉంటే చాలదు, మనసు నిర్మలం కావాలి. ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందగల లక్షణాలు గొప్పవారిలో కనిపించవు. నేను నీ దగ్గరకు వస్తాను. పవిత్ర హృదయంతో నన్ను నీలోకి ఆకర్షించవలసింది నీవు. శుద్ధ సంకల్పం ఉండవలసింది నాకు. మ్యాగ్నెట్ సూదిని ఆకర్షించినట్లు నీవు ఆధ్యాత్మికానికి అతుక్కుపోవాలి. నా మాటలు నీకు వినిపించకపోయినా నష్టం లేదు, నేను కనిపించకపోయినా నీకు పోయేది లేదు. నాలో సద్భావన ముఖ్యం. సద్భావనతో ధ్యానిస్తే నేను కనిపిస్తాను, నీవే నన్ను చూడగలవు. క్రింది లోయలో వెలిగే దీపం కొండపైనున్న వారికి మార్గం చూపిస్తుంది. నీ ప్రతి ఆలోచన సద్భావన ఎంత దూరాన ఉన్నా మాకు చేరుతుంది. తనలో కాంతిని దర్శించగలిగేవాడే తథాగతుడు. అలాంటి వారు ప్రతి ఒక్కరిని స్పృశిస్తారు. థియోసాఫికల్ నియమాలు భరించలేని వారు సొంత కుంపట్లు వెలిగించుకోసాగారు. నకిలీ మాస్టర్లు తయారయ్యారు. మాస్టర్లు అని చెప్పి డబ్బు సంపాదించేవారు ఎక్కువయ్యారు. కుటిల మనస్కులు ఎప్పుడూ ఉంటారు. చాలా మతాల వారికి అటువంటి నకిలీల బాధ తప్పలేదు. అయినా టి సుబ్బారావు, మాస్టర్ నారాయణ లాంటి పూర్ణ పురుషులు ఎప్పుడూ ఒకరిద్దరు ఉంటారు. నకిలీ గురువుల్ని నకిలీ మాస్టర్ల్ని ఏరివేయడం థియోసోఫిస్టులకు తలకుమించిన పని అయింది. దివ్య జ్ఞానం అంటే ప్యూర్ థియోసఫీ. దానికి టిబెట్ తాంత్రిక యోగం అడ్డు నిలిచింది. టిబెట్లోనూ ధ్యానబుద్ధులు వేరు, తాంత్రిక బౌద్ధులు వేరు. రెండింటికి సమప్రాధాన్యం ఉంది. లామాలలో ఒక వర్గం వారు తంత్రాన్ని ఆశ్రయించి సత్వర ఫలితాలు సాధించారు. మహాయాన బౌద్ధ ఛాయలు బ్లవర్స్కి ది వాయిస్ ఆఫ్ ది సైలెన్స్లో కనిపిస్తాయి. భారత తత్వశాస్త్రాన్ని పాశ్చాత్యులకు పరిచయం చేసిన మార్క్స్ ముల్లర్ కృషి తక్కువైంది కాదు. 15 సంవత్సరాల తర్వాత రంగప్రవేశం చేసిన బ్లవర్స్కి గొప్ప సత్యాన్ని బయటపెట్టింది. ఈనాటి విద్యా విధానం భారతీయుల్ని ఆధ్యాత్మికతకు దూరం చేస్తోంది, భౌతికత్వం వైపు పరుగులు తీయిస్తోంది. ప్రాచీన సాహిత్యం నిజమైన ఆత్మజ్ఞానాన్ని దివ్యజ్ఞానాన్ని అందిస్తుంది.
ఇంగ్లీషు చదువుల్లో అది మృగ్యం. ప్రొఫెసర్ మ్యాక్స్ ముల్లర్ బ్లవర్స్కి ప్రయత్నాన్ని మెచ్చుకుంటూనే ఒక ఘాటు విమర్శ చేశాడు. మీరు టిఎస్ ద్వారా సంస్కృతం ప్రాచీన విజ్ఞానం బోధిస్తున్నారు, మంచిదే, కానీ హిందువుల మూర్ఖత్వాన్ని అంధవిశ్వాసాలను మరింతగా పెంచుతున్నారు. అది తప్పు కదా. ప్రాచీన గ్రంథాలలో ఆధ్యాత్మికత కుప్పలు తప్పలుగా ఉందని నమ్మిస్తున్నారు. నాకు సంస్కృతం బాగా వచ్చు. మీరు చెప్పే నిగూఢతత్వం, జ్ఞాన గుళికలు ఏవి ఆ పురాణ గదల్లో, పూర్వ సాహిత్యంలో లేవు. అయినా మహాత్ములని బ్లవర్స్కి గట్టిగా నమ్మింది. ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె విశ్వాసం మొక్కపోలేదు, చెక్కు చెదరలేదు. మాస్టర్లతో బ్లవర్స్కీకి గల చిరకాల అనుబంధం అందరికీ తెలుసు. సాధన ద్వారా యోగ సిద్ధులు కలుగుతాయని ఆమె నమ్మకం. మహాత్ములు రాజయోగంలో తారక శిఖరాన్ని చేరిన వారని, ఇండియా టిబెట్లో తప్ప ప్రపంచంలో మరెక్కడా మాస్టర్స్ ఉండే అవకాశం లేదని నమ్మింది. అదే ప్రచారం చేసింది. అభిమానం ఉండడం వేరు, పాండిత్యం సంపాదించడం వేరు. బ్లవర్స్కీకి సంస్కృతం బొత్తిగా రాదని విమర్శిస్తారు. అలాగే భారతీయ వేద విజ్ఞానంతోనూ పరిచయం లేదంటారు. కానీ ద సీక్రెట్ డాక్టరీని చదివితే అలా అనిపించదు. అయినా ఈసీసీని వీడి రాత పనిలో కానీ, సీక్రెట్ డాక్టరీని రాయడంలో కానీ బ్లవర్స్కి చేతిని మాస్టర్లు ఉపయోగించుకున్నారు. అందులో ఆమె పాండిత్యం లేనేలేదు. ఈసీసన్ వీళ్ళ రచన సమయంలో న్యూయార్క్లో ఇతరుల సహాయం తీసుకుంది. సీక్రెట్ డాక్టరీని రచన విషయంలో మహర్షి సుబ్బారావు సహకారం తీసుకుంది. ఆ పుస్తకాలు తన సొంత ప్రతిభతో రాశానని ఆమె ఎప్పుడూ చెప్పలేదు. అవి మాస్టర్స్ చెప్పి రాయించినవి. అంటే బ్లవర్స్కి లేఖకురాలు మాత్రమే, రచన పరమ గురువులది. డాక్టర్ జి థిబాట్ జర్మనీ దేశస్థుడు, సంస్కృత పండితుడు, బెనారస్ సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్. ఆయన ఒకసారి బ్లవర్స్కీతో సాంఖ్యా సిద్ధాంతంపై దీర్ఘ చర్చ జరిపాడు. చాలా క్లిష్టమైన ప్రశ్నలు ఆమెపై సంధించాడు. ఆయన బ్లవర్స్కీపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఆమె మ్యాక్స్ ముల్లర్ కంటే, భారతీయ పండితమన్యుల కంటే విలువైన సమాధానాలు చెప్పారు. ఆమె కళ్ళు మూసుకుంటే అప్రయత్నంగా సమాధానాలు వచ్చేవి. ప్రఖ్యాత టిబెట్ పండితుడు లామా అయిన కాజీ దవాసండు ఇలా అంటాడు, బ్లవర్స్కీ ఏం చదివిందో తెలియదు, కానీ ఉత్తమోత్తమైన లామా బోధనలన్నీ ఆమెకు తెలుసు. ఆమె బౌద్ధ సాహిత్యంతో, యోగంతో, విజ్ఞానంతో సంపూర్ణ పరిచయం ఉంది. ద వాయిస్ ఆఫ్ ది సైలెన్స్, టిబెట్ గురువుల బోధల మణిహారం. ప్రొఫెసర్ డికే సుజుకి అనే జపాన్ స్కాలర్, బ్లవర్స్కీ కోరకుండానే పరమగురువులు ఆత్మవిజ్ఞానాన్ని ఆమె దోసులకు అందించారు. ఆమె పరిపూర్ణ దివ్య జ్ఞాని. థియోసాఫికల్ సొసైటీ కార్యకలాపాలు ముంబై నుంచి మరొక తావుకు మార్చాలని మేడం సంకల్పించారు. ముంబై వంటి వ్యాపార కేంద్రం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు అనువు కాదు. ముందుగా ఉత్తర భారతదేశంలో స్థలాన్వేషణ మొదలైంది. సీనెట్ సిమ్లా ఆహ్వానం అందులో తొలి అడుగు. సిమ్లా చలి ప్రదేశం గనక విదేశీయులకు అనువుగా ఉంటుందని సీనెట్ భావించి వారిని ఆహ్వానించాడు. అప్పట్లో బ్రిటిష్ అధికారులు వేసవిలో సిమ్లాలో మకాం వేసేవారు. ఉత్తరాదిలో సిమ్లా, దక్షిణాదిన ఊటీ వేసవిలో శీతాకాల కేంద్రాలు. ఆ ఆస్తోనే సిమ్లా ఆహ్వానం అందుకున్నారు. ఏపీ సిన్నెట్ 3 అక్టోబర్ 1980 ఇలా తన డైరీలో రాసుకున్నారు, సిమ్లా పర్వతాలపైకి ఎక్స్కర్షన్ కోసం అనుకున్న విధంగానే సిద్ధమయ్యాం. మొత్తం 6 మందికి ఏర్పాట్లు జరిగాయి. తీరా బయలుదేరే వేళకు మరొకరు వచ్చి కలిశారు. కొండ దిగున ఒక జలపాతం దగ్గర కొన్ని గంటలాగాం. అది అడవి. బ్రేక్ఫాస్ట్ కోసం తెచ్చుకున్న బుట్టలు విప్పాం. సర్వెంట్స్ కాస్త దూరంగా స్టవ్ వెలిగించారు కాఫీ టీల కోసం. మేము తెచ్చుకున్నవి 6 కప్పులు, 6 సాసర్లు. 7వ వ్యక్తికి ఎలాగా? ఒకరెవరో సరదాగా బ్లవర్స్కితో అన్నారు, మేడం, మీరు గాల్లోంచి వస్తువుల్ని సృష్టిస్తారని అంటారు, ఏదైనా మ్యాజిక్ చేసి 1 కప్పు సాసరు మెటీరియలైజ్ చేయండి అన్నారు. చాలా కష్టం మిస్టర్ అన్నారు బ్లవర్స్కి. మనం కోరితే మ్యామ్ కాదన్నారు. మరొకరు రెచ్చగొట్టారు. బ్లవర్స్కిని ఇరుకుని పెట్టారు. కాదనలేని పరిస్థితి. కాదంటే తన శక్తిపైన వారికి నమ్మకం పోతుంది, తన ప్రయోజనం దెబ్బతింటుంది. ఒక ప్రయోజనం కోసం, లక్ష్యం కోసం కృషి చేసిన వారికి ఇలాంటి పరీక్షలు తప్పబేమో. మొండికేస్తే అసలుకే మోసం వస్తుంది. వెంటనే కళ్ళు మూసుకుని గురుస్మరణ చేసింది. సడన్గా లేచి 10 గజాల దూరం వెళ్ళి నిలబడ్డది. నేను గమనిస్తూనే ఉన్నాను. ఏం చేయబోతోంది? ఏం జరగబోతోంది? నేలపైన ఒకచోట గుర్తుపెట్టింది. తవ్వడానికి ఒక గుణపం కావాలని అడిగింది. మేజర్ ఫిలిప్ ఆండర్సన్ వద్ద ఒక చాకుంది. అతడు ఆమె చెప్పిన చోట నేల చదును చేసి తవ్వడం మొదలుపెట్టాడు. కొంత లోతు తవ్వేసరికి 1 కప్పు కనిపించింది. మరికొంత లోతుకు తవ్వమని ఆదేశించింది మేడం. ఈసారి 1 సాసర్ బయటపడ్డది. అప్పటికప్పుడే ఆండర్సన్ మేడం ప్రతిభకు దాసోహం అన్నాడు. వెంటనే సొసైటీలో సభ్యుడిగా చేర్చుకోమని అర్థించాడు. అప్పటికప్పుడేంటి ఇలా,
వచ్చింది ఎక్స్కర్షన్కి. అప్లికేషన్ ఫారాలు అవి ఉండాలా వద్దా? గాలానికి చిక్కిన చేపను జారిపోకుండా మేడం మరో మిరాకల్ చేయవలసి వచ్చింది. కళ్ళు మూసుకుని గురువును స్మరించింది. కళ్ళు తెరిచి డిప్లొమా వస్తోంది అంది. డిప్లొమా అంటే అప్లికేషన్ ఫామ్. అంతలో చుట్టు చుట్టిన కాగితం ఒకటి ఎదురుగా ఉన్న చిట్టుకొమ్మకు వేలాడుతూ కనిపించింది. అది అప్లికేషన్ ఫామ్. బ్లవర్స్కి మరీ తప్పని పరిస్థితుల్లో తప్ప అలాంటి అద్భుతాలు చేయరు. సాధారణంగా తప్పించుకుంటుంది. అలాంటి మిస్టేక్ పనుల వల్ల చాలా శక్తి క్షీణిస్తుంది. ఆల్కాట్ హ్యాండర్సన్ చేత అప్లికేషన్ పూర్తి చేయించి అడవి మధ్యలోనే ఇనిషియేషన్ తతంగం పూర్తి చేశాడు. తర్వాత అందరం కొండ కిందకు చేరాం. అక్కడ అడవి మధ్యలో ఒక టిబెట్ ఆలయం కనిపించింది. దాని పక్కన ఒక విశ్రాంతి గది ఉంది. అడవి మధ్య దేవాలయమా? అది టిబెట్ పద్ధతిలో. మా అందరికీ ఆశ్చర్యం. అది బ్లవర్స్కి సంకల్పమా, పరమగురువుల సృష్ట? లోపలికి వెళ్ళాం. అక్కడ శక్తిపాతం తట్టుకోలేనంతగా జరిగింది. శక్తిపాతంలో తడిసి ముద్దైపోండి అంది మేడం. తను బయటకు వెళ్ళి పచ్చకు వెన కూర్చుంది. అంతలో ఎవరికో కాఫీ తాగాలని కోరిక పుట్టింది. పనివాళ్లను పిలిచి కాఫీ పెట్టమని అడిగారు. కాఫీ చేయడానికి నీళ్లు లేవు. తెచ్చిన నీళ్ళ బాటిల్స్ ఖాళీ అయ్యాయి. ఒక మైలు దూరంలో ఒక అంగడి ఉందని అక్కడ మంచినీరు దొరకవచ్చు అన్నారు సర్వెంట్స్. అనడమే తడవుగా డబ్బాతో బయలుదేరారు. అరగంటలో తిరిగి వచ్చారు చేతులు ఒప్పుకుంటూ ఖాళీ డబ్బాతో. అందరూ నీరసంగా కూర్చుండిపోయారు. మేడం సడన్గా లేచి క్యారీ బ్యాగ్లో ఉన్న ఖాళీ నీళ్ల బాటిల్ తీసింది. తన దుస్తుల్లో ఎవరికే కనిపించకుండా దాచి తెచ్చింది. నవ్వుతూ నీళ్ల బాటిల్ చూపించింది. అవసరానికి సరదాగా ఇలాంటి అతీంద్రియ శక్తుల్ని ప్రదర్శించి జనాన్ని అబ్బురపరుస్తుంటారు మేడం. బ్రవర్స్కి సంకల్పం చేయగానే మాస్టర్ లేదా ఆయన శిష్యులు ఎవరో వచ్చి అన్నీ అమర్చిపోతారు. ఆ వచ్చిన వారు ఎవరికంటా పడరు. సిమ్లాలో హ్యూమిడిటీకి చేరుకున్నాం. నీకేమైనా కావాలా మేడం అని బ్లవర్స్కి హ్యూమ్ భార్యను అడిగింది. ఆమె తన పోగొట్టుకున్న ఏదో నగ కావాలని అడిగింది. ఆ నగను ఊహిస్తూ కళ్ళు మూసుకోండి అంది బ్లవర్స్కి. క్షణంలో ఒక పాకెట్ ఆమె చేతికి అందింది. అందులో మేడం హ్యూమ్ పోగొట్టుకున్న నగుంది. ఏపీ సినేట్ అక్టోబర్ 15, 1980 తన డైరీలో సిమ్లాలో జరిగిన ఒక సంఘటన గురించి ఇలా రాసుకున్నాడు. ఒకరోజున నేను బ్లవర్స్కి అడిగాను, మేడం మాస్టర్ గారికి ఉత్తరం రాస్తే అది వారికి చేరుతుందా, పోస్ట్ చేయవచ్చా, లేక మీకిస్తే మీరు అందిస్తారా? అది అసాధ్యమని నాకు తెలుసు. కనిపించిన వారికి మనం ఉత్తరాలు రాయడం ఎట్లా? అవి వారికి అందడం ఎలా? ట్రై చేద్దాంలే అంది మేడం. నేను ఉత్తరం రాశాను. కనిపించిన మహాత్మా పేరు రాసి బ్లవర్స్కి చేతికి అందించాను. అదో సరదా అనిపించింది నాకు. జవాబు వస్తే అదొక థ్రిల్. పైలోకల్లోని మాస్టర్లతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిన మొదటి వ్యక్తిని నేనే అవుతాను. అది విశేషమే. అట్లా అడగడంలో ఒక ప్రయోజనం ఉంది, ఒక ప్రయోగం ఉంది. లండన్లో వచ్చిన ఈరోజు వార్తాపత్రిక తెప్పించమని కోరవచ్చు. అది జరిగింది. దాంతో సిమ్లాలో జనాలకు థియోసాఫికల్ ఉద్యమంపై విశ్వాసం ఏర్పడింది. ఆస్ట్రల్ ప్రయోగాలు ఏవి సైన్స్ కందవు, నిరూపించడం కుదరదు. 2 రోజులు గడిచాయి. నా ఉత్తరం ఏమైనట్లు? మాస్టర్ నుంచి జవాబు వస్తుందన్న ఆశ నాకైతే లేదు. అంతలో బ్లవర్స్కి నుంచి కబురు వచ్చింది. మాస్టర్స్లో ఒకరు నా ఉత్తరం అందుకుని జవాబు ఇవ్వడానికి అంగీకరించారని. మొదట అర్థిస్తే ఒకరు కాదన్నారు. మనుషులతో వ్యవహారం మంచిది కాదన్నారట కొందరు. సామాన్యుల బుద్ధులు మాస్టర్లకు నచ్చవు. అంచేతనే అరచి గీపెట్టినా రారు. ఎవరో ఒక మాస్టర్ ఇష్టపడ్డాడట. 1-2 రోజుల్లో నీకు జవాబు రావచ్చు అంది మేడం. 2వ రోజు సాయంత్రానికి నా టేబుల్ పైన ఒక కవర్ ప్రత్యక్షమైంది. అది నా ఉత్తరానికి జవాబు. ఎవరో ఒక పంజాబీ వ్యక్తి నుండి వచ్చింది. అతనికి చిన్నతనం నుండి అతీంద్రియ విద్యలు తెలిసినట. మాస్టర్ అతనిని మీడియం చేసుకుని అతని ద్వారా రాయించారు. అంటే మాస్టర్లకు మీడియంలు అవసరం. డైరెక్ట్గా ఎవరితోనూ కాంటాక్ట్ పెట్టుకోరా? ఎందుకు పెట్టుకోరు? బ్లవర్స్కీకి వచ్చి కనిపిస్తారు, మాట్లాడుతుంటారు. ఆమె కూడా మీడియమే కదా. అంటే మాస్టర్ తమ చెప్పవలసిన విషయం ఒక మీడియంలో ప్రవేశించి రాయిస్తారు. ఆ పంజాబీ వ్యక్తి చిన్నతనంలోనే ఇతర దేశాలు తిరిగి చివరకు ఇండియాలో స్థిరపడ్డాడు. అతని పేరు కుతుహోమి లాల్ సింగ్. అది టిబెట్ గురువులు ఇచ్చిన పేరు. ఆధ్యాత్మిక రంగంలో ఉపదేశం తర్వాత అసలు పేరు వదిలి కొత్త పేరు పెట్టుకోవడం ఒక ఆచారం, సంప్రదాయం. అది పునర్జన్మ లాంటిది కదా. ఆ ఉత్తరంలో నాకు సన్నసన్నని చివాట్లు తగిలించాడు. నీవు అనుకున్నట్లు లండన్ నుంచి డైలీ పేపర్ తెస్తే ఏమవుతుంది? కొందరికి నమ్మకం కలుగుతుంది, కొందరు మ్యాజిక్ అంటారు. ఒరిగేది లేదు. ఒకరి నమ్మకంతో ప్రపంచం మారదు. ఇంకా ప్రపంచం మొదటి మెట్టు మీదే ఉంది. మహావిజ్ఞానం అందుకోవడానికి లోకం సిద్ధంగా లేదు. నిజమే, మనకు ప్రకృతి సంపదలు చాలు, విశ్వవిజ్ఞానం అవసరం లేదు.
ఆ విజ్ఞానం ఏం చేసుకుంటాం? మాస్టర్లో పరమ గురువులో ఉన్నారనుకుందాం, మనకేం ప్రయోజనం, ఏం లాభం? అతీంద్రియ జ్ఞానం ఎందుకు? ఈ మహాద్భుతాలకు సైన్స్ సమాధానం చెప్పదు కదా. అవి సైన్స్ ద్వారా, మేధస్సు ద్వారా నిరూపితం కాదు కదా. ఓహో అంటారు తప్ప సత్యం వెంట జనం నడవరు. మనిషికి లాభాలు కావాలి, సుఖాలు కావాలి. పరమ గురించి పచ్చి పచ్చిగా ఆలోచిస్తే పిచ్చి పడుతుంది. ఆలోచించు, ఈ ప్రయోగాలు నీకెందుకు పనికొస్తాయి? హెచ్బీబీకి మాత్రం ఏం ప్రయోజనం? కష్టపడినందుకు గుర్తింపు వస్తుంది, కీర్తి గడిస్తారు, చరిత్రలో నిలుస్తారు. తర్వాత ఎవరూ ఉపయోగించుకోరు, క్రమంగా అంతా మరిచిపోతారు. ఈ ఫలితాలు మరుగున పడతాయి, మీ లక్ష్యం నీరుగారిపోతుంది. చీప్ ప్రయోగాల వల్ల అసలు ప్రయోజనం వెనక్కిపోతుంది. 1980 అక్టోబర్ 19 సినేట్ మాస్టర్ కుతుహోమిని ఆస్టల్లో చూశాడు. ఆయన చూడగానే స్పృహ కోల్పోయాడు. మనసు పనిచేయలేదు, చైతన్యం ఆలోచనలు లేకుండా పోయాయి. బ్రవర్స్కి, ఆల్కాట్, అలిన్ గోడెన్, నేను ఒకరోజు సమీపంలోని ఒక కొండపైకి డిన్నర్కి వెళ్ళాం. ఆ రోజు కుతుహోమి ఉత్తరం వచ్చింది, కొండపైకి రా, ఒక అనుభవం కలుగుతుంది. బ్రవర్స్కి అడిగింది సడన్గా, మిస్టర్ సినేట్, మాస్టర్ కుతుహోమి తను పంపే వస్తువు ఎక్కడ పెట్టాలని అడుగుతున్నాడు. నా సంకల్పం సంగతి, నా ఉత్తరం సంగతి ఆమెకు తెలియదు నిజానికి. ఆ కుషల్లో పెడితే చాలు మేడం అన్నాను నేను. తన పద్ధతిలో ఆ విషయం మాస్టర్కి చెప్పినట్లుంది. వెళ్ళి కుషన్ కవర్ చించి చూస్తే అందులో ఇలా రాసింది, బ్రదర్, ఇది ఎంత సులభమో అంత కష్టమని గ్రహించు. రాత్రి నీకు కలిగిన సందేహాలు తీర్చడానికే ఈ ప్రయోగం. ఇకపైన నీ తలగడలోనే నా ఉత్తరాలు కనిపిస్తాయి, చూస్తూ ఉండు. ఇట్లు కుతుహోమి లాల్ సింగ్. బొంబాయిలో బ్లవర్స్కి ఆల్కాట్ ఉంటున్న ఇంటికి ముద్దుగా పెట్టుకున్న పేరు కాకిగూడు, క్రోస్ నెస్ట్. అక్కడి నుంచి థియోసఫీ ప్రచారం సాగింది. అక్కడనే బ్లవర్స్కి ఆసక్తి గలవారిని ఆస్ట్రల్లో మహాత్ముల దగ్గరకు పంపిస్తుండేది. అలా ఆస్ట్రల్ యాత్రకు సిద్ధం చేసిన వారిలో మార్తాండరావు బాబాజీ నాగనాథ్ ఒకరు. ఆస్ట్రల్ గురించి మార్తాండరావు తన అనుభవాలు ఇలా తెలిపారు, నేను ఎక్కువగా బ్రీచ్ కాండిలోని హెడ్ క్వార్టర్స్కు పెడుతూ ఉండేవాడిని. సొసైటీ ముఖ్యులతో నాకు మంచి పరిచయం ఏర్పడ్డది. థియోసాఫీని లోతుగా అధ్యయనం చేసే అవకాశం కలిగింది. నా అనుభవాలు కొత్తవారికి ప్రోత్సాహకరంగా ఉండేవి. ఇన్విజిబుల్ మహాత్ముల్ని నేను చూశాను, అది నా పూర్వజన్మ సుకృతం, ఈ జన్మదృష్టం. 1981 ఏప్రిల్లో ఒకరోజు రాత్రి 10 గంటల ప్రాంతంలో మేడం మీద వరండాలో మేడం బ్లవర్స్కి వద్ద నాతో పాటు మరికొందరు థియోసఫిస్టులు ఉన్నారు. 6 అడుగుల మనిషి తెల్లటి తలపాగా ధరించి మా ముందు సడన్గా ఆకృతీకరించాడు. వెంటనే మేడం మా అందరినీ లోపలికి వెళ్లమన్నది. మేము వెళ్ళాక వారిద్దరూ మాకు అర్థం కాని భాషలో ఏదో మాట్లాడుకున్నారు. మేము తిరిగి వచ్చేలోగా అతను అదృశ్యమయ్యాడు. మరొకసారి మేము వరండాలో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నాం. ఒక మహాత్మ తెల్లని బట్టలు వేసుకుని ఉన్నాడు, చెట్టు కొమ్మ మీద కూర్చుని కనిపించాడు. చూస్తుండగానే చెట్టుపై నుంచి గాల్లో అలా దిగొచ్చాడు, వచ్చి బాల్కనీలో పెట్టగోడపై నిలబడ్డాడు. మేడం కుర్చీలోంచి లేచి అతని ఎదుటికి వెళ్ళింది. 4 మాటలు మాట్లాడగానే అతని రూపం గాల్లో ఎగిరిపోయింది. చూస్తూ ఉండగానే చెట్ల మధ్య కనిపించి గాలిలోకి ఎగిరి మాయమైంది. తర్వాత ఏపీ సినేట్ ఇలా తెలిపాడు, 1981 జూలైలో నేను ఇంగ్లాండ్కు వెళ్ళి తిరిగి ఇండియాకు చేరుకున్నాను. బొంబాయిలో థియోసాఫికల్ హెడ్ క్వార్టర్స్కు మకాం వేశాను. అప్పుడు బ్రిడ్జ్ కాండిలో క్రోస్ నెస్ట్ అనే బంగ్లాలో సొసైటీ పనిచేస్తుండేది. ఆ బంగ్లా చాలా సంవత్సరాలుగా వేకెంట్గా ఉంది. అందులో దెయ్యాలు, పాములు తిరుగుతుంటాయని జనానికి భయం. థియోసఫిస్టులకు దెయ్యాలంటే భయం ఉండదు, వారి ప్రయోగాలే స్పిరిట్స్తో కదా. బంగ్లాను 2 భాగాలు చేశారు. ఒక భాగంలో సొసైటీ ఆఫీసు, ఆల్కట్ నివాసం, మేడపైన మేడం బ్లవర్స్కి నివాసం. పైకి వెళ్లే మెట్లు చాలా ఇరుకు. థియోసఫిస్టు పత్రిక పనులు బ్లవర్స్కి భాగంలోనే. అక్కడ ఒక గది వేకెంట్గా ఉండేది నా వంటి గెస్టుల కోసం. ఉదయం లేవగానే మేడం మొదటి కార్యక్రమం రష్యన్ పత్రికలకు వ్యాసాలు రాయడం, తర్వాత కార్యక్రమం కరస్పాండెన్స్. అసంఖ్యాకంగా వచ్చే ఉత్తరాలకు స్వయంగా జవాబులు రాసేది. తర్వాత థియోసఫిస్ట్ పత్రిక రచన. తర్వాత పగలంతా వరండా గదిలో కూర్చుని వచ్చేవారితో చర్చలు, సంభాషణలు. మధ్య మధ్య పనిపిల్లవాడు బబులా మీద కేకలేస్తుండేది. హిందూ పండితులతో చర్చలు వాడివేడిగా ఉండేవి. వారు చెప్పే వేదాంతార్థాలకు తీవ్రంగా స్పందించేది. వారి వాదనలు, అభిప్రాయాలు తప్పు అని నిష్కర్షగా చెప్పేది. మధ్య మధ్యలో మాస్టర్ల గొంతులు ఆమెకు వినిపిస్తుండేవి. కళ్ళు మూసుకుని వారి సలహాలు మనసుతో వింటూ వీరితో వాదిస్తుండేది. ఆమెకు మాస్టర్లు ప్రాంప్టింగ్ ఇస్తుండేవారు. మాస్టర్ల శబ్దం వినగానే లోపల గదిలోకి పరిగెత్తి తర్వాత తాపీగా వచ్చి వాదన సాగించేది. ప్రొద్దుపోయే వరకు చర్చలు సాగేవి. ఆమె అలసట చెందడం ఉండేది కాదు. మాట్లాడుతున్నంతసేపు ప్రాచ్య పాశ్చాత్యతత్వ విషయాలపై ఆమెది అధికార స్వరం. తనను మించిన అథారిటీ లేనట్లు గట్టిగా వాదించేది.
చాలామంది ఏసీస్ అన్వీళ్ళ ఆధారంగా చర్చ సాగించేవారు. ఉద్దండ పండితులైన మహామహా ఉపాధ్యాయులే మట్టికరిచేవారు, తలవంచేవారు. ఆ మధ్యకాలంలో సేకరించుకున్న విషయాలన్నీ ఆమెకు సీక్రెట్ డాక్టరీన్ రచనలో ఉపయోగించాయి. ఏసీస్ అన్వీళ్ రచనకు సీక్రెట్ డాక్టరీన్ రచనకు మధ్య ఒక దశాబ్ద కాలం ఎడం. ఏసీస్లో తలెత్తిన ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు సీక్రెట్ డాక్టరీన్లో సమాధానమిచ్చింది. 1882 జూన్లో ప్రత్యేక ఆహ్వానంపై బ్లవర్స్కీ ఆల్కాట్ బరోడా సంస్థానానికి వెళ్లారు. అక్కడ గైక్వాడ్ న్యాయమూర్తి మేడంను ప్రశ్నించాడు. మేడం, పేపర్ పైన రాతలు, గుడ్డపైన ఎంబ్రాయిడరీలు ఎలా వస్తాయి అని. దానికి బ్లవర్స్కీ ఇలా సమాధానమిచ్చింది. హాస్టల్ లైట్ ఒకటి ఉంటుంది. ఆ కాంతిలో అన్ని సంఘటనలు, అన్ని వస్తువులు ప్రతిఫలిస్తుంటాయి. అవతల రాస్తున్న వ్యక్తి చూడకపోయినా, అతని చేతిరాత తెలియకపోయినా, మనం సంకల్పిస్తే చాలు, అవి అలాగే మెటీరియలైజ్ అవుతాయి. వస్తువును సృష్టించడానికి అదే ప్రక్రియ. ఆర్ కేశవ పిళ్ళై అనే ఆయన తన డైరీలో మేడం గురించి ఇలా రాసుకున్నాడు. 13 రాత్రి నేను ఆల్కడ గదిలో లోపల గడి వేసుకుని పడుకున్నాను. లైటు వెలుగుతూనే ఉంది. గోడలోంచి గురుదేవ్ కుతుహోమి బయటకొచ్చాడు. వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేశాం. నన్ను ఆశీర్వదించి చక్కని తెలుగులో మాట్లాడారు. హిమాలయాలకు వచ్చి నన్ను కలుసుకో అని చెప్పి మాయమయ్యాడు. తర్వాత నేను రైల్లో ప్రయాణం చేస్తుండగా అలహాబాద్, మొఘల్ సరాయిల మధ్య నడుస్తున్న రైల్లో నా పెట్టులోకి ఒక ఉత్తరం వచ్చి పడ్డది. బోగిలో ఉన్నది నేను ఒక్కనే. రైలు చాలా వేగంగా పోతోంది. గాలికి వచ్చి పడే అవకాశం లేదు. కిటికీలన్నీ మూసి ఉన్నాయి. నేను ఆలోచిస్తున్న విషయం మీద మాస్టర్ ఏదైనా సందేశం ఇస్తే బాగుండునని లోపల అనుకున్నాను. వెంటనే ఉత్తరం వచ్చి వారింది. అది మహాత్మా కుతుహోమి చేతిరాత, నాకు తెలుసు. తర్వాత డార్జిలింగ్ వెళ్ళినప్పుడు సిక్కింలో మహాత్మా కుతుహోమి మాస్టర్ మోరియా భౌతిక రూపాలలో దర్శనమిచ్చారు. ఎస్ రామస్వామయ్యర్ మేడం లవర్స్కి గురించి ఇలా రాశాడు. ఆఫీస్ పని ఎక్కువై నా ఆరోగ్యం దెబ్బతిన్నది, సెలవు పెట్టాను. ఒకనాడు తిరునెల్వేలిలో జరిగిన సంఘటన. నా గదిలో చదువుకుంటూ కూర్చున్నాను. నా గురువుగారు మోరియా గొంతు వినిపించింది. వెంటనే బయలుదేరి ముంబై వెళ్ళు, బ్లవర్స్కీకి నీ అవసరం ఉంది అని. ఆమె వెన్నంటి తిరగాలి. ఆమె ఎక్కడికి పోతే అక్కడికి పోవాలి. అది మాస్టర్ ఆర్డరు. ఆరోగ్యం బాగలేకపోయినా వెంటనే రైలెక్కాను. ముంబై చేరేసరికి మేడం అక్కడ లేదు, కలకత్తా వెళ్ళినట్లు వార్త. వెంటనే కలకత్తా బయలుదేరాను. అలహాబాద్ వెళ్లేసరికి మళ్ళీ గురువుగారి హాస్టల్ సందేశం, కలకత్తా కాదు బరంపురం వెళ్ళమని. నవీన్ బాబు నన్ను కలిసి కలకత్తా నుంచి చంద్రనాగూర్ చేర్చాడు. అక్కడ మేడం కనిపించింది. ఆమె రైల్లో కూర్చుని ఉంది. ఎక్కడికి పోతుందో తెలియదు. నేను చివరి బోగి పట్టుకుని రైల్లోకి ఎక్కేశాను. డార్జిలింగ్ వచ్చిన కొత్తలో మేడం ఒక బెంగాలీ బాబు ఇంట్లో ఉండేది. అతను థియోసోఫిస్ట్. అప్పట్లో ఆమె ఎవరిని కలవడానికి, మాట్లాడడానికి ఇష్టపడేది కాదు. నేను చాలాసార్లు అపాయింట్మెంట్ కోరాను, నిరాకరించింది. నీతో నాకు పని లేదు అని నిష్కర్షగా సమాధానం చెప్పింది. ఆమెను వెంట ఉండి కనిపెట్టమని మాస్టర్ ఆర్డరు. ఈమెగారేమో దగ్గరికే రానియడం లేదు. ఎలా, మహాత్మలకు ఆమె అవసరం ఉంది, ఆమెను రక్షిస్తారు. మేడం ప్రవర్తనపై నాకు చిరాకు వేసింది. ఏం జరిగితే అది జరిగినాయి అనుకున్నా. అక్కడికి టిబెట్ సరిహద్దు 12 మైళ్ళు. సరిహద్దు దాటిపోతే మాస్టర్లను కలవచ్చు. ఆ ప్రయత్నంలో చచ్చిపోయినా పర్వాలేదు. నా మనసులోని ఆలోచన ఎవరికి చెప్పకుండా 5 అక్టోబర్ బయలుదేరాను. మధ్యాహ్నానికి రుంగిత్ నది తీరానికి చేరాను. ఆ నది ఇండియాకి, సిక్కింకి బోర్డరు. మధ్యాహ్నమంతా నడుస్తూనే ఉన్నాను. వెనక చూపు లేదు, వెనకడుగు లేదు. సిక్కింలో చొరబడ్డాను. సన్నటి కాలిబాట, చీకటి పడేలోగా 20 మైళ్ళు నడిచి ఉంటాను. అక్కడ దాకా భయంకరమైన అరణ్యం. అక్కడక్కడ గుడిసెలు, కొండ ప్రాంతాల వాళ్ళు. రాత్రికి బస్సు కావాలి, కనీసం ఏదైనా తినడానికి కావాలి, నిద్రపోవడానికి చోటు కావాలి. ఎట్లాగో రాత్రి గడిచింది, తెల్లవారింది. మళ్ళీ కొండల్లో, కోనల్లో నడక. 9 గంటలైంది. సిక్కింపట్నం వీడే రహదారి మీదకి వచ్చాను. అక్కడక్కడ జనసంచారం కనిపిస్తోంది. అక్కడి నుంచి టిబెట్ చేరాలి. నేను యాత్రికుణ్ణి. అంతలో ఎవరో ఒకతను గుర్రం మీద నా వైపుకు వచ్చాడు. చాలా ఎత్తుగా, బలిష్టంగా ఉన్నాడు. చక్కగా స్వారీ చేశాడు. అతను సిక్కిం రాజుగారి సైనికుడు అనుకున్నాను. నా దగ్గరకు వచ్చి గుర్రాన్ని ఆపాడు. తలెత్తి చూశాను. ఆశ్చర్యం, ఆయన్ను గుర్తించాను. నా గురువర్యులు ఆయనే. వెంటనే సాష్టాంగ నమస్కారం చేశాను. ఆయన కళ్ళలోకి చూశాను. వెంటనే నన్ను నేను మర్చిపోయాను. నోట మాట రాలేదు, మనసులో ఆలోచనలు లేవు, గొంతు మోగబోయింది. ఓ మహాత్మా, మహర్షి, ఇది కల కాదు కదా. అది రాత్రి కాదు, పట్టపగలు, రాజవీధి. ఆయన నన్ను ప్రేమగా చూశాడు. అంతటి రాజటీవి నేను జన్మలో ఎరుగను. కొంచెం సేపటికి స్పృహలోకి వచ్చాను. ఆయన గడ్డం నల్లగా ఉంది, గిరిజాల జుత్తు, తలపైన టిబెటన్ టోపీ, ఉన్నికోటు ధరించాడు.
చాలాసేపు సంభాషణ సాగింది మా మధ్య. ఆపైన ముందుకు వెళ్ళవద్దని సలహా చెప్పాడు. నాకు ఏడుపొచ్చింది. నిన్ను నా శిష్యునిగా స్వీకరించడానికి ఇంకా టైం పడుతుంది, నిరీక్షించు అన్నారు. ఆయన చక్కగా ఇంగ్లీష్లో మాట్లాడారు, తమిళంలోనూ మాట్లాడారు. మీ దర్శనమైనట్లు ఎవరికైనా చెప్పుకోవచ్చునా మాస్టర్ అని అడిగాను. సరే అన్నట్లు తల పంకించారు. సెలవు అని నమస్కారం చేశాను. అంతలో మరో ఇద్దరు గుర్రాల మీద వచ్చారు, మాస్టర్ గారి శిష్యులేమో. వారు మాస్టర్ గుర్రం వెనుకనే వెళ్ళిపోయారు. అటు చూస్తూ నిలబడిపోయాను. తిండి తిప్పలు లేవు. గంటల కొద్దీ నడిచాను. ఒళ్ళు నొప్పులు కాళ్ళు పీకుతున్నాయి. అలాగే కాళ్ళు ఈడ్చుకుంటూ రుంగిత నదిని దాటాను. స్నానం చేసి బజార్కు వెళ్ళి పళ్ళు కొని తిన్నాను. ఒక గుర్రం మాట్లాడుకుని సాయంత్రానికి డార్జిలింగ్ చేరాను. ఎక్కడా విశ్రాంతి లేదు. ఒళ్ళంతా పిండి కొట్టినట్లు నలిగిపోయింది. నేను కనిపించకపోయేసరికి మేడం భయపడ్డదట. ఆమెకు భయమేమిటి? ఆమెను చూసి నేను భయపడాలి? నా తొందరపాటు పనికి చివాట్లు పెట్టింది. బ్లవర్స్కి ఆవులిస్తే పేగులు లెక్కించగలరు. మహాత్మా నా గురించి మేడంకు కబనందించి ఉంటారా? ఏమో, ఏది ఎట్లా జరిగితే అట్లా జరగని అనుకున్నాను. అంతా దైవాధీనం గదా. మనిషి తెలిసి చేసే తప్పులకు దైవం బాధ్యత వహిస్తుందా? ఏమో. బ్రదర్స్కి అదృష్టం ఇండియాలో ఆమె ఆశించిన సహకారం లభించడమే గాక సమర్థులైన మీడియంస్ దొరకడం. వారికి అప్పటికే కొందరు మాస్టర్లతో సంబంధాలున్నాయి. అలాంటి వారిలో దామోదర్ మావలంకర్ ఒకరు. మావలంకర్ సంస్కారవంతుడు. అతనికి చిన్నతనంలోనే బ్లౌడ్స్కి చెప్పే మాస్టర్లు ఒకరితో సంబంధం ఏర్పడ్డది. అప్పటికే మాస్టర్లు ఇండియాలో కొందరు మీడియంస్ని ఎంపిక చేసుకున్నారు. మావలంకర్ మేడం బ్లౌడ్స్కి కన్నా రెండు ఆకులు ఎక్కువ చదివినవాడు. అతను దివ్య దృష్టితో చూసి బ్లౌడ్స్కిని ఒక దివ్యజ్ఞానిగా గుర్తించాడు. ఆమె విదేశీయురాలని, స్త్రీ అని తక్కువగా చూడలేదు. ఆమెను ఒక శక్తి స్వరూపిణిగా ఆరాధించాడు. ఆమెను తన గురువుగా భావించాడు. ఒక విదేశీ మహిళను గురువుగా గుర్తించే సంస్కారం ఉండడం విశేషం. విదేశీయులంటే మ్లేచ్చులని, అప్రాచ్యులని ఏసరించే రోజులవి. మావలంకర్ ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. అయినా కష్టపడి పనిచేసేవాడు. తన బ్రాహ్మణ్యం వదిలి, ఆస్తిపాస్తులు, కుటుంబం వదిలి థియోసాఫికల్ సొసైటీ సేవకు సంపూర్ణంగా అంకితమైనాడు. ధ్యానం, యోగం చేస్తూ ఆహార నియమాలు పాటించేవాడు. తను లోగడ సాధన చేసిన హఠయోగ క్రియల్ని పూర్తిగా వదిలి దివ్యజ్ఞాన అయినాడు. అతని ఆరోగ్యం కోసం ఆల్కాట్ మాస్టర్లను ప్రార్థించేవాడు. క్రమంగా ఏ పరిశ్రమ లేకుండానే యోగ సాధనతో నీత జీవనంలో దామోదర ఆత్మశక్తి పెరిగింది. మాస్టర్లతో సంభాషిస్తుండేవాడు. తన ఆత్మశక్తితో ఎవరి జబ్బుల్నైనా తగ్గించేవాడు. 1883 నాటికి మాస్టర్ అతని మీడియంగా చేసుకుని అతని ద్వారా సందేశాలు పంపించేవారు. అతను యాస్ట్రల్ మెయిల్ సంవాహకుడు. అహంకారం వదిలి కోరికలు జయించిన వారికి అతీంద్రియ శక్తులు, మాస్టర్ల అనుగ్రహం లభిస్తాయని ఆల్కాట్ తరచూ చెబుతుండేవాడు. దామోదర్ని ఆదర్శంగా తీసుకుని వందల మంది థియోసఫీ తీర్థం పుచ్చుకున్నారు. అతను ఆదర్శ సాధకుడు, జ్ఞాని. 1883 నవంబర్లో లాహూర్లో దామోదర్ మాస్టర్ కేహెచ్ని కలిశారు. తర్వాత కొద్ది కాలానికే కాశ్మీర్ వెళ్ళినప్పుడు మరికొందరు మహాత్ముల్ని కలిశాడు. వారితో కొంతకాలం కలిసి జీవించాడు. ఆల్కాట్ సలహా మేరకు సిక్కింలో అవతార్ లామాను కలిసి అతని వెంట తిరిగాడు. సిలోన్ వెళ్ళినప్పుడు ఒక దీవిలో మరొక మహాత్మను కలుసుకున్నాడు. తర్వాత దామోదర్ టిబెట్ వెళ్ళి తిరిగి రానేలేదు. అప్పుడు మహర్షి సుబ్బారావు దివ్య దృష్టితో చూసి దామోదర్ చేరవలసిన చోటుకు చేరాడని, సజీవంగానే ఉన్నాడని బ్లవడ్స్కీకి చెప్పాడు. దామోదర్ అంటే ఆల్కాట్కు ఎంతో ప్రేమ, గౌరవం. ఆల్కాట్ అతని గురించి ఇలా అంటాడు, అతను గొప్పవాడు. ఆరోగ్యం సరిగా లేకపోయినా పట్టుదలతో హిమాలయాలకు వెళ్ళాడు. చిన్నతనంలోనే కలలో కనిపించిన గురువును ఇళ్లలో దర్శించాలని టిబెట్ వెళ్ళాడు. బ్లవడ్స్కీతో పరిచయం తర్వాత తన స్వప్న గురువుల పరమగురువు శ్రేణిలోని వాడిని గుర్తించి మానసికంగా ఆరాధిస్తూ మేడం సేవలో చరితార్థుడయ్యాడు. 7 సంవత్సరాల యోగ సాధన పూర్తి చేయకపోయినా మాస్టర్లు అతనిని టిబెట్ రావడానికి అనుమతించారు. మేడం బ్లవడ్స్కీ దామోదర్ గురించి ఇలా అన్నారు, ఇండియాలో నేను నమ్మిన వారంతా నన్ను మోసం చేశారు. నన్ను పూర్తిగా నమ్మిన వారు దామోదర్. అతను నాకు మంచి మిత్రుడు. అప్పటికే మాస్టర్లను ఎరిగినవాడు, నా హృదయం తెలిసినవాడు. తను అన్నిటికీ మించి సత్యయోగి. వేషాలు, ఆడంబరాలు చూసి నేను మోసపోయేదాన్ని. ఎవరికి నా రహస్యాలు తెలియనిచ్చేదాన్ని కాదు. చివరికి ఆల్కాట్కు కూడా నా మనసు అసలు తెలియదనే చెప్పాలి. ఒక్క దామోదర్ మాత్రమే నన్ను పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తి. మహాత్మా మౌర్యకు అత్యంత ప్రియశిష్యుడిగా సుబ్బారావును మొదటనే బ్లవడ్స్కి గుర్తించింది. ఆయనను ఒక మహర్షిగా సంభావించింది. థియోసఫిస్ట్ పత్రికకు రచనలు చేస్తుండేవాడు సుబ్బారావు.
మేడం పేరు వచ్చే విమర్శలకు ఘాటుగా ప్రతి విమర్శలు రాసి పంపేవారు. బ్లవర్స్కి ఆల్కాట్లు మద్రాసు రావడానికి ముందుగానే బ్లవర్స్కి అభిమానం పొందినవాడు సుబ్బారావు. మేడంకు అత్యంత ఆత్మీయులు దామోదర్, టి సుబ్బారావు. ఇద్దరు మహాపండితులు, ఇద్దరు బ్రాహ్మణుడే, కానీ ఇద్దరు కులానికి దూరమైనారు. ఇద్దరు జ్ఞానులు, ప్రగతిశీలురు, బంధువులకు మిత్రులకు దూరమయ్యారు. బ్లవర్స్కి ఆల్కాట్కు దగ్గరయ్యారు. థియోసఫీ తీర్థం పుచ్చుకున్న వారిలో ప్రథమ శ్రేణిలోని వారు. సుబ్బారావు వేద విద్వాంసులు. లాయర్ కావడం వల్ల ఇంగ్లీష్లో గొప్పగా రచనలు చేసేవాడు. థియోసఫిస్ట్ పత్రికకు, సంస్థకు, థియోసఫీకి ఆయన కొండంత అండగా నిలిచాడు. గురువు కావడానికి ఆశ్రమాలు అవసరం లేదు, సంస్థలతో పనిలేదు. భారతదేశంలో గురు వ్యవస్థ అనాదిగా ఉంటున్నది. అది పాశ్చాత్యులకు కొత్త కావచ్చు. సుబ్బారావుకు థియోసాఫికల్ సొసైటీలో చేరడం వల్ల ఒరిగిందేమీ లేదు. మహర్షి సుబ్బారావు ప్రతిభ సొసైటీకి ఎంతో ఉపయోగపడ్డది. సొసైటీలో చేరినంత మాత్రాన ఎవరూ దివ్యజ్ఞానులైనట్లు కాదు, గురువు అనిపించుకున్నంత మాత్రాన బ్రహ్మజ్ఞానులు అయినట్లు కాదు. కష్టపడి సాధన చేసిన వారికి గురుత్వ ఆకర్షణ ఉంటుంది. 1879 సిమ్లా ట్రిప్లో సొసైటీలో చేరిన సిన్నేట్, హ్యూమ్ ఇద్దరు ఇంగ్లీష్ వారే. తొలినాళ్లలో ఇద్దరు చురుగ్గా పనిచేసేవారు. వీరి కారణంగా ఇంగ్లీష్ వారు ఆంగ్లో ఇండియన్స్ సొసైటీ వైపు మొగ్గు చూపేవారు. బ్లవర్స్కి లక్ష్యం అది కానే కాదు. సిన్నెట్ మంచి రచయిత, హ్యూమ్ గవర్నమెంట్ మాజీ సెక్రటరీ. కొంతకాలం తర్వాత హ్యూమ్ చెప్పబడ్డారు. సిమ్లా థియోసాఫికల్ సొసైటీని తన సొంతం చేసుకోవాలని ప్రయత్నించాడు. నిజానికి సిన్నెట్, హ్యూమ్ ఇద్దరు యోగం చేయరు. వారికి పాపులారిటీ కావాలి. వారిద్దరూ స్వార్థపరులని మాస్టర్ కుతుహోమి అభిప్రాయం. ఇద్దరిలో సిన్నెట్ కొంత మేలు. థియోసఫీని జర్నలిస్టుగా తాను అర్థం చేసుకునే రీతిలో వివరించేవాడు. ఎవరి అవగాహన వారిది. మాస్టర్ సుబ్బునికిపై గట్టి విశ్వాసం ఉన్నవాడు సిన్నెట్. హ్యూమ్ గోడమీద పిల్లివాటం. అతనికి ప్రజాసేవలో ఆసక్తి ఎక్కువ, స్వార్థము ఎక్కువే. అతీంద్రియ శక్తులు, దివ్యజ్ఞానం విషయంలో అతని మేధ సరిగా పనిచేయలేదు. సిమ్లా బ్రాంచ్ చక్కగా ప్రారంభమైన చేరిన వారంతా ఆంగ్లస్ కావడంతో వారికి అతీంద్రియ విజ్ఞానం పట్ల నమ్మకం కుదరలేదు. దాంతో ప్రతికూలత ఎక్కువైంది. బ్లవర్స్కిది ఎవరిని కేర్ చేసే తత్వం కాదు. రాజకుటుంబంలో పుట్టిందేమో రాజసం ఎక్కువ, ఆత్మాభిమానం పాలు ఎక్కువ. బ్రహ్మచారిని కావడంతో మగాళ్లను మరీ చులకన చేసేది. ఆమె స్వేచ్ఛా ప్రియత్వాన్ని మగ మహాపురుషులు అపార్థం చేసుకునేవారు. బరోడా చీఫ్ జస్టిస్ జుత్తుపండిపోయిన పార్సీ పెద్ద మనిషి. ఓ 16 పిల్లను తన భార్యగా మేడంకు పరిచయం చేశాడు. అతని మొహం మీదనే ఓల్డ్ జాకాల్, ముసలనక్క అని నిందించింది మేడం బ్లవర్స్కి. ఆడ మగ ఎవరినైనా సరే విమర్శలు బాధిస్తాయి. ఆ నోటి దురుస్తోనే ఆమె కష్టాలు కొని తెచ్చుకుంది. అప్పట్లో ఇంగ్లీష్ వారికి అతీంద్రియ శక్తులంటే భయం, ధ్యానం తపస్సు అంటే చీదర, టెలిపతి లాంటి విద్యల్ని వారు నమ్మేవారు కాదు. బ్లవర్స్కి ఏ కుతుహోమి అని ఒక పాత్రను సృష్టించి నాటకమాడుతోందని ప్రచారం చేశారు. ఆల్కాట్కు కుతుహోమి దెయ్యం పట్టిందని క్రైస్తవ సంఘాలు దాడి ప్రారంభించాయి. 1980 ఏపీ సిన్నెట్ రాసిన పుస్తకంలో ఆల్కాట్ వరలకు బ్లవర్స్కి భావాలు, ప్రయోగాలు, అనుభవాలు ఆధారం. దాంతో బ్లవర్స్కి విశేష ప్రచారం లభించింది. పరలోకాలకు, పరమగురువులకు ప్రచారం లభించింది. విద్యావంతుల దృష్టి థియోసఫీ వైపు మళ్ళింది. ఆ సందర్భంలో సిన్నెట్ హిమాలయ యోగుల్ని, టిబెట్ మాస్టర్లను, హిందూ యోగుల్ని జనానికి పరిచయం చేసాగాడు. మహాత్మా లేఖలు మరింతగా పాఠకుల్ని ఆకర్షించాయి. అపార్థాల వల్ల, స్వార్థాల కారణంగా సొసైటీ పెద్దలు మాస్టర్ ఆగ్రహానికి గురయ్యారు. మహాచోహన్, మాస్టర్ మోరియా, మహాత్మా కుతుహోమి వారి ప్రవర్తనకు గట్టిగానే స్పందించారు. థియోసాఫికల్ సొసైటీ ఒక మంత్రాలయమైంది. దీనిని రద్దు చేయండి, ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోండి. సొసైటీలో ఉండవలసింది నిస్వార్థపరులు, ఇప్పుడున్నది స్వార్థపరులు. సిన్నెట్కు ప్రాధాన్యత లేదు, అతనికి ఆధ్యాత్మికత తెలియదు. అతనికి కావలసింది ఈసాటరిక్ బుద్ధిజం. అదే అతని థియోసఫీకి ఆధారం, అదే బ్లవర్స్కి సీక్రెట్ డాక్టరీకి ప్రేరణ. ఏదేమైనా థియోసఫీ పెద్దలు జారుడు మెట్లపై నడక మొదలుపెట్టారు. సిద్ధాంతపరంగానూ జారుడు మొదలైంది. అతీంద్రియ విజ్ఞానాన్ని గోప్యంగా ఉంచాలని మాస్టర్ కుతుహోమి సిన్నెట్ను గట్టిగా మందలించాడు. న్యూయార్క్లో బయలుదేరినప్పుడు ఆశయాలు బొంబాయి చేరగానే మరింత మారాయి. సిమ్లా, బెనారస్లలో మరికొన్ని మార్పులు, చేర్పులు జరిగాయి. మద్రాసు చేరినాటికి దాని రూపురేఖలు మారిపోయాయి. 1979 డిసెంబర్లో బెనారస్లో విజయనగరం రాజువారి భవనంలో కౌన్సిల్ సమావేశం జరిగింది. జెండాతో పాటు ఎజెండా మారిపోయింది. 3 సభ్యత్వం తయారైంది. సొసైటీ ప్రధాన లక్ష్యం మనిషిలో ఆధ్యాత్మిక జ్ఞానం పెంపొందించడం. ఆల్కాట్ సమావేశాలకు, చర్చలకు దూరంగా ఉండసాగాడు. అతనికి బ్లవర్స్కి ఒంటిది పోకడతో విసుగు పుట్టింది.
అంతేనా, అంతా నేనే, అంతా నాదే అంటుంది. మాస్టర్లాండ ఆమెకున్నదని ఒక కారణం తప్ప ఆమె పట్ల గౌరవానికి మరొక కారణం కనిపించదు. సభ్యులు పలచబడ్డారు. 1980లో బ్లవర్స్కి, ఆల్కాట్, దామోదర్ మరికొందరు సింహళ పర్యటన పెట్టుకున్నారు. అక్కడ బ్లవర్స్కి మంచి గుర్తింపు లభించింది. ఆ సందర్భంలో మహా చౌహాన్ ఇలా అన్నారు, బౌద్ధంలో మూఢనమ్మకాలు తిరిగితే అది పరమసత్యం అవుతుంది అని. ఇండియాలోని బౌద్ధానికి, సిలోన్ బౌద్ధానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇండియాలో వారికి స్వేచ్ఛ, పరమత సహనం ఎక్కువ. సిలోన్లో బౌద్ధానికి ఆదరణ తక్కువ. క్రైస్తవ మిషనరీల దాష్టికం అధికం. మరొక మతాన్ని అక్కడ క్రిస్టియన్లు సహించారు. బౌద్ధ కార్యకలాపాలపై నిషేధం పెట్టారు. క్రైస్తవులకు స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది. ఆల్కాట్ బౌద్ధాభిమాని, సిలోన్లో బౌద్ధ మత పునరుద్ధరణకు పూనుకున్నాడు. ఆల్కాట్ మతాభిమానం బ్లవర్స్కి తలనొప్పిగా తయారైంది. ఆల్కాట్ ప్రయత్నాన్ని మాస్టర్ కుతుహోమి అభినందించాడు. అవును, బౌద్ధం పునరుజ్జీవనం పొందడం అవసరం అన్నాడు మాస్టర్ కేహెచ్. సింహళంలో మేడం బ్లవర్స్కి ఒక మంచి కత్తిలాంటి కుర్రాడు దొరికాడు. పేరు హైవితరణ ధర్మపాల. బౌద్ధాన్ని తలకెత్తుకున్నవాడు. థియోసఫీలో చేరాలని ఆశించాడు. కానీ మేడం అతన్ని బౌద్ధ ధర్మ ప్రచారం చేయమని ఆదేశించింది. అతను గృహస్థ జీవనం వదిలి పాశ్చాత్య దేశాల్లో బౌద్ధ ధర్మ ప్రచారం చేశాడు. అతను మాస్టర్ కుతుహోమి అభిమాని, శిష్యుడు. బ్లవర్స్కి అంటే వల్లమాలిన అభిమానం, ఇష్టం. సిలోన్లో కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఇండియా తిరిగి వచ్చాక ఆల్కాట్ బయట తిరిగే పనులు చూసుకునేవాడు. బ్లవర్స్కి రచన, పత్రిక, సొసైటీ పనుల బాధ్యత తీసుకుంది. ఇండియాలో మండుటెండలు, అకాల వర్షాలు, ఎముకలు కొరికే చలి. బ్లవర్స్కి ఆరోగ్యం దెబ్బతినసాగింది. ఒక్క భరించలేకపోయేది. డాక్టర్లు హెచ్చరించారు, నీవు ఎక్కువ కాలం బ్రతకవు, జాగ్రత్త అని. అప్పటికి థియోసఫికల్ సొసైటీ ఏర్పడి 7 సంవత్సరాలు పూర్తిగా వస్తోంది. ఇంకా బాలరిష్టాలు దాటినట్లు అనిపించడం లేదు. బ్లవర్స్కి జబ్బు చేసింది, ఉద్యమానికి జబ్బు చేసింది. అసలు పని 1982లో ప్రారంభమైంది. బ్లవర్స్కి అనారోగ్య కారణంగా నీలగిరిలో ఉన్న గార్గ్యదేవ్ అనే యోగిని మాస్టర్లు ఆమెకు సహాయంగా ఉండమని నియమించారు. అతను మేడంకు సిక్కిం యాత్రలో సహకరించాడు. ఇద్దరు సిక్కిం సరిహద్దుల్లో ఒక యోగి ఆశ్రమం చేరారు. అక్కడ మాస్టర్ మోరియా, కుతుహోమి, ఇంకా అనేక మంది గురువులు, శిష్యులు కనిపించారు. అక్కడ ఉన్నది 2 రోజులు. అయినా బ్లవర్స్కి ఆరోగ్యం చక్కబడ్డది. ఆమె మృత్యుముఖం చేరిన ప్రతిసారి మాస్టర్లు రక్షిస్తూ ఉన్నారు. మాస్టర్ ఆస్ట్రల్ దర్శనమైతే చాలు, ఆమె జబ్బు తగ్గిపోయేది చిత్రంగా. థియోసాఫికల్ చరిత్రలో 2వ పుస్తకం 1982లో ప్రారంభమైంది. వారికి 7 సంఖ్య ముఖ్యం. 7 మాస్టర్లు, 7 లోకాలు, 7 శరీరాలు. మనిషి జీవితంలోనూ 7 ఏళ్లకొకసారి మార్పు వస్తుందని వారు విశ్వాసం. ఏ సంస్థకైనా 7 ఏళ్లకొకసారి మలుపు తప్పదంటారు. మార్పుకు బీజాలు సిమ్లాలోనే పడ్డాయి. థియోసఫీకి ఫిలాసఫీ స్టేటస్ కల్పించే బాధ్యత మహర్షి సుబ్బారావు పైన పడ్డది. ఆయన అప్పటికే పరోక్షంగా థియోసఫీకి అండగా ఉంటున్నాడు. ఏ సంస్థలో సజావుగా నడవని ఆయన భయం. హైకోర్టు అడ్వకేట్ కదా. సుబ్బారావుకు సినేట్, హ్యూముల నిజాయితీపై నమ్మకం లేదు. 1982 జనవరి 26న సుబ్బారావు సినేట్కు ఒక వివరణాత్మక లేఖ రాశాడు. మిత్రమా, అతీంద్రియ శక్తుల గురించి పాఠాలు చెప్పడం కుదరదు. మీ ఆలోచన ధోరణి ఆచరణ సాధ్యం కాదు. నాకు తెలిసినంత వరకు అతీంద్రియత వల్ల మానసిక శక్తులు పెరుగుతాయన్న గ్యారంటీ లేదు. ఆ విషయంలో ఏ గురువు ఏ శిష్యుణ్ణి తయారు చేయలేదు. ఎవరి ప్రతిభ వారిది, ఎవరి ప్రగతి వారిది, ఎవరి సమర్థత వారిది. మీరు సంపాదించిన జ్ఞానంతో తృప్తి పడడం మంచిది, అధికంగా ఆశించడం మంచిది కాదు. ఏవో కొన్ని సిద్ధులు లభించి అతీంద్రియ శక్తులు లభించినంత మాత్రాన ఎవరు ఫిజికల్ ఇమ్మోర్టాలిటీ సాధించినట్లు అవ్వదు. సాధకుడు స్వతంత్రంగా భౌతిక ప్రపంచం నుంచి పరం వైపు ప్రయాణించగలగాలి. రూపం వదిలి అరూపం కావడం ముఖ్యం. ఆ పని మీరనుకున్నంత సులభం కాదు. సద్గురువు అయిన వాడు బోధించడు, వాదించడు. శిష్యుని అభివృద్ధి గమనిస్తూ తన సంకల్పంతో సహకరిస్తుంటాడు. సుబ్బారావు విదేశీ సాధకుల కోసం, పాఠకుల కోసం, అభిమానుల కోసం చేయగలిగినంత చేశాడు. తొలి సప్తకంలో 1975-82లో బ్లవర్స్కి ఆంతర్యం సభ్యులు అర్థం చేసుకోలేదు. ఆమెను తక్కువగా అంచనా వేశారు. ఆమెకు పరమగురువులతో ఉన్న సంబంధాన్ని సైతం శంకించారు. గురు శిష్య సంబంధం విలువ పాశ్చాత్యులకు అర్థం కాదు, తెలుసుకోవలసిన అవసరం వారికి కనిపించలేదు. అపార్థాల వల్ల, సభ్యుల అభ్యంతరాల వల్ల చాలా మానసిక క్షోభ అనుభవించవలసి వచ్చింది. గురువు పట్ల, మాస్టర్ల పట్ల సంపూర్ణ విశ్వాసం లేకపోవడం శిష్యుల అభివృద్ధికి పెద్ద అవరోధం. అవిశ్వాసం వల్ల సంస్థ ప్రగతి దెబ్బతిన్నది. అతీంద్రియ జ్ఞానం పరీక్షలకు నిలబడదు. విశ్వాసమే ప్రగతికి ఆధారం.
మాస్టర్లు ఉన్నారా అంటే ఏది సమాధానం? ఉంటే మాకు కనిపించరేం అంటారు. ఆ శక్తులు మాకెందుకు కలగవు అంటారు. అవి డబ్బు పెట్టి కొనేవి కావు, యూనివర్సిటీలు ఇచ్చే డిగ్రీలు కావు. ఆ ప్రశ్నలకు జవాబులు చెప్పడం అనవసరం. ఆత్మజ్ఞానంతో సమాధానపరచుకోవాల్సిందే. 7 సంవత్సరాలలో బాలరిష్టాలు కొన్ని తొలగినా, అపార్థాలు సమసిపోయినా ఉద్యమ స్వభావం సభ్యులకు అర్థం కాలేదు. మాస్టర్ల దర్శనం కావడమే పరమలక్ష్యమా? దానివల్ల ఒరిగేదేముంది? అప్పుడే మాస్టర్లు దూరం జరిగారు. బ్రదర్స్కి ఒక్కరికి తప్ప మిగతా వారికి మాస్టర్లు దర్శనమివ్వడం మానేశారు.